హాయ్ హలో నమస్తే. మరి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ కూడా వర్షాకాల శుభాకాంక్షలు అండి. మనం ప్రతిదానికి శుభాకాంక్షలు చెప్పుకోవటం అలవాటే కాబట్టి వర్షాకాల శుభాకాంక్షలు. మరి 3 రోజుల నుంచి ముసిరేసింది, ఈ రోజున వర్షం కారణంగా మన ప్రోగ్రాము సభకు నమస్కారం ఒక అరగంట ఆలస్యంగా స్టార్ట్ అయింది. నా తర్వాత ఉన్నటువంటి శైలజ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు కొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తే కనుక, మీరు 2:30 to 3:30 కాబట్టి మీ ఎక్స్టెన్షన్ ఇస్తే నేను కంటిన్యూ చేసుకుంటాను. అదేదో మన దినేష్ గారికి టెక్నికల్ ఇంజనీర్ విభాగం వారికి కూడా మీరు మెసేజ్ పెడితే బాగుంటుంది, నేను కూడా చెప్తానండి శైలజ గారు. ఇక ఇప్పుడు ఏంటంటే మనం ఈ రోజున కార్యక్రమంలోకి వచ్చేటప్పటికి మీకు చెప్పాలంటే ఆవిడ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. మరి చిన్నతనం నుంచి కూడా అసలు నటన అంటేనే ఆసక్తి లేదు, అసలు ఒక నాటకం వేసింది లేదు, ఒక పద్యం పాడింది లేదు, ఒక స్టేజ్ షో చేసింది కూడా లేదు ఆవిడకి. మరి చిన్నప్పటి నుంచి చదువు 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 అనే చదువుతూ ఉంది. మరి ఆల్ ఆఫ్ సడన్ గా ఉన్నటువంటి తెలుగు సినిమా రంగం ఆవిడ వరించింది, ఆహ్వానించింది. మరి ఆవిడ తెలుగు సినిమా రంగంలో తన మొట్టమొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని అటు సినిమా పరిశ్రమలో కానీ ఇటు ప్రేక్షక లోకంలో కానీ అందరిలో సభాష్ మంచి ఆర్టిస్ట్ దొరికింది అని అనిపిస్తుంది. మరి ఆవిడ ఎవరో కాదండి, మనకి సుపరిచితురాలు, అందరూ ఆవిడ పేరు తలుచుకోగలరు. ఆవిడే ఢిల్లీ రాజేశ్వరి గారు. ఈ రోజున మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి సభకు నమస్కారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి రాజేశ్వరి గారు. నమస్తే నారుమంచి గారు, బాగున్నారా? బాగున్నానండి, చాలా బాగున్నాను. మరి మీరు ఆటల్లో, పాటల్లో, చదువుల్లో, మరి అందరిలో చిన్నప్పటి నుంచి కూడా మీరు చాలా అందవేశం చెయ్యి. మరి అలా చదువులో ఉన్నటువంటి మీరు సడన్ గా మీకు సినిమాల్లోకి ఎలా వచ్చారు? అసలు ఈ సినిమాల్లోకి రావటానికి ఆ ప్రస్థానానికి దానికి సంబంధించి మా శ్రోతలకు క్లుప్తంగా చెప్తారా? యాక్చువల్గా ఢిల్లీలో పెరిగాను, తర్వాత సిఎస్ రావు గారని రైటర్ అనమాట, ఆయన సొమ్ము ఒకటిది సోకు ఒకటిది ఈ పిక్చర్స్ అన్ని రాసిన ఆయన, అనుకోకుండా నన్ను ఢిల్లీ ఏపీ భవన్లో ఆంధ్ర ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ అప్పుడు రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తుంటే చూసి చాలా తెలుగు బాగా మాట్లాడుతుంది ఈవిడ అని, ఆయన గణపతి చిలకమర్తి వారిది గణపతి సీరియల్ తీస్తున్నాను, నాకు ఇలా బాగా తెలుగు మాట్లాడే వాళ్ళు కావాలని వచ్చి అమ్మ నాన్నగారిని అడిగారు. అడిగితే అమ్మ నాన్నగారు అది అసలే కోతి, కళ్ళు తాగించకండి అని చెప్పారు. చెప్తే అలా కాదండి, మాకు లేరని కాదు, హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, కాకపోతే చక్కగా మాట్లాడుతున్నారు, నా క్యారెక్టర్ సరిగ్గా సరిపోతారు. చేసుకున్న తర్వాత నా ఒక క్యారెక్టర్ చేస్తారు, ఇంకా ఇట్ డజంట్ మీన్ దట్ ఆవిడ కంటిన్యూ అవ్వాలని లేదు కదా అని అలా ఒప్పించారు అమ్మ నాన్నగారిని. అప్పటికే మ్యారేజ్ అయింది, బాబు కూడా ఉన్నాడు, కాకపోతే హస్బెండ్ మస్కెట్లో అంతా పనిచేసేవారు కాబట్టి అమ్మ నాన్నగారు దే హ్యాడ్ టు గివ్ పర్మిషన్ అనమాట. వాళ్ళు సరే అని అయిష్టంగానే ఒప్పుకున్నారు. అక్కడ నాకు కో ఆర్టిస్ట్ రాళ్ళపల్లి గారు గణపతిలో, ఆయనతో చేసిన తర్వాత ఆయన లైక్ కొంచెం బిగుసుకుపోతున్నారు ఇవిడ అని నాతో, మేము అనగనగా ఒక అమ్మాయి అని డ్రామా చేస్తున్నామండి రవీంద్రభారత్లో, 3 డేస్ చేస్తున్నాము, ఒకరోజు మీరు మా అందరితో చెయ్యండి, చేస్తే మీకు ఈజ్ వస్తుంది అని అంటే, అమ్మో నాటకం అంటే నేను మర్చిపోతే డైలాగ్స్ కష్టం కదండి అంటే, ఏమీ మర్చిపోరు రండి అని చెప్పి ఆ నాటకం 3 రోజుల్లో, ఒక రోజు నేను చేశా, 2 రోజులు కిన్నెర చేసింది. ఆ నాటకం నా ఫిల్మీ ప్రస్థానానికి నాంది అనమాట. అక్కడ భిక్షుగా అంటే యాక్చువల్గా ఆ నాటకంలో అసలు ఐఎమ్ సో ఫార్చునేట్, సోమయాజుల్ గారు, చాట్ల శ్రీరాములు గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద హస్తీలందరూ ఆ నాటకం వేశారనమాట. వాళ్ళందరితో ఫస్ట్ టైం నేను వేయడం నా అదృష్టం అది. అక్కడ భిక్షు గారు అని చెప్పి థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఆయన, ఆయన చూడడం జరిగింది. అది ఆయన కృష్ణవంశీ గారికి చెప్పారనమాట, నేను చేసిన క్యారెక్టర్ కి ఎవరు బాగుంటారు అంటే, హీ యాక్చువల్లీ రిఫర్డ్ అనమాట. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీరు అంతఃపురం సినిమాలో
వేసినప్పుడు కొంచెం ఫస్ట్ నేను సినిమా చూసిన తర్వాత ఒక భావోద్వేగానికి గురయ్యాను. ఎప్పుడైనా సరే ఆవిడ కనబడితే ఈ క్వశ్చన్ అడగాలి అనే ఆలోచనతో నేను ఉన్నానన్నమాట. ఉద్రేకం ఆ ఉద్వేగం ఈ రోజున మీ ముందు వ్యక్తం చేసుకుంటాను మీరు అనుమతిస్తే. తప్పకుండా. మీరు అంత గ్లామర్ గా ఉండి అంత అద్భుతమైనటువంటి గ్లామర్ తో ఉండి మీరు అంతఃపురంలో ఒక డీ గ్లామర్ రోల్ వేశారు, ప్రకాష్ రాజ్ కూతురుగా వేశారు, ఒక బిడ్డకు తల్లిగా వేశారు, మరి ఎలా ఒప్పుకున్నారు? చక్కటి హావభావాలు, బాపు గీసిన బొమ్మలాగా ఉంటారు, అందంగా ఉంటారు, మంచి స్మైలు. ఫస్ట్ సినిమానే డీ గ్లామర్ రోల్ వేస్తే అదే ఆ ముద్ర పడిపోతుంది, మన మీద ఇంప్రెస్ అవుతుంది అని చెప్పే ఆలోచన మీకు రాలేదా ఫస్ట్ లో? అసలు అప్పుడు ఏమవుతోంది అన్న విషయమే నాకు తట్టలేదు. ఏంటి నన్ను పిలవడం, ఏంటి స్క్రీన్ టెస్ట్, ఏమిటి నేను సెలెక్ట్ అవ్వడం, ఏమిటి అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే. బట్ మీరు కొద్దిగా ఎక్కువ నన్ను మునగచెట్టు ఎక్కిస్తున్నారు, అంతేమీ లేదులేండి. కానీ బట్ కృష్ణవంశీ గారి సినిమాల్లో అంతా డీ గ్లామరైజ్డ్, జనరల్గా ఆయన మేకప్ ఇష్టపడరు. నేను గ్లిసరిన్ అదంతా మోహన్కి రాస్తే కూడా ఆయన వచ్చి నవ్వుతో రాజేశ్వరి గారు ప్లీజ్ మేకప్ తుడిచేయరా అనేవారు. మేకప్ వేసుకోలేదు సార్ అంటే నమ్మేవారు కాదు, వచ్చి ఆగండి మీకు మేకప్ చూపిస్తాను అని నా ఫేస్ మీద ఇలా రాస్తే గ్లిసరిన్ తప్ప మేకప్ ఏం కనిపించేది కాదు. అబ్బా ఇంకా ఏదైనా చేసి ఇంకా డీ గ్లామరైజ్ చేయండి అంటూ ఉండేవారు నవ్వుతోను. కానీ చాలా వండర్ అండి, మరి అదృష్టం మిమ్మల్ని వరించిందో నాకు తెలియదు, కానీ మీరు అంతఃపురంలోకి దర్జాగా వయ్యారంగా ఒక యువరాణిలాగా ఎంట్రీ ఇవ్వాలి, కానీ ఏంటబ్బా ఈవిడ ఇన్ని సొగసులు ఇంత సోయగాలు పెట్టుకొని వయసుకొచ్చిన కొడుకును తల్లిగా ఎలా నటిస్తుంది అని ఆ రోజుల్లో నేను అనుకున్నా. కానీ నిజంగా చెప్పాలంటేనండి, ఒక కృష్ణవంశీ అద్భుతంగా, పక్కన ప్రకాష్ రాజు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కో ఆర్టిస్ట్, ఆ పక్కన మీరు నటించడం, సంపే ఒక డైలాగ్ అంటారు చూడండి, అది ఒక ఎన్ని టేకులు పట్టిందండి ఫస్ట్ లోనే మీకు మొదటి సినిమాలోనే ఎక్స్పీరియన్స్? యాక్చువల్గా ఏంటంటే అది ఫస్ట్ నేను అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చాను కాబట్టి నాకు నిజంగా ప్రకాష్ రాజ్ గారు అంటే ఎవరో తెలీదు, కృష్ణవంశీ గారు అంటే తెలీదు. అక్కడ హిందీ సినిమాలతో పరిచయం ఉంది కానీ ఇక్కడ ఉండేది కాదు నాకు. సో సీన్లోకి వెళ్ళగానే చూడండి, ఆయన ప్రకాష్ అదే హీజ్ యువర్ ఫాదర్ అంటే ఎవరు అని ఎదురకుండా చుట్టూ చూశాను. ఎందుకంటే ఇతను నా వయసులోనే ఉన్నారు ఆల్మోస్ట్, ప్రకాష్ రాజ్ గారు. ఎవరండి ఫాదర్ అంటే ఈయనే అన్నారు. వాట్ అన్నాను. ఎస్ అంటే నేను అనుకున్నాను ఏంటిది అసలు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, నేను అతను ఒకేలాగా ఉన్నాం ఇంచుమించు, నేను అతను కూతురునేమిటి అనుకున్నాను. సరే సీన్ చేద్దామా అన్నారు. ఓకే అండి అన్నాను. చూద్దామా అన్నారు, చేద్దామా కాదు చూద్దామా అన్నారు. సరే చూద్దామన్నాను. చేసిన తర్వాత పక్కకి పిలిచి, యాక్చువల్గా హీజ్ యువర్ ఫాదర్ అండి, చాలా నైస్ పర్సన్ అండి, మిమ్మల్ని ఏమి ఆయన ఇబ్బంది పెట్టరు, ఫాదర్ అనుకుని కొంచెం ట్రీట్ చేసి మీరు రియాక్ట్ అవ్వండి అని అంటే, రెండోసారి చేసిన తర్వాత మూడోసారి వెళ్తున్న అంటే చూడడమే ఇంకా టేక్స్ కాదు, దెన్ ఆఫ్టర్ ఐ డిడ్ ఇట్ బాగా చేశానా అన్నాను, బాగా చేశాను అనుకుని. చాలా బాగా చేశారండి, బట్ ఐ వాంట్ 1000 టైప్స్ ఆఫ్ వాట్ యు హావ్ డన్ అన్నారు అన్నాను నేను. అంటే అప్పుడు థర్డ్ టైం టేక్ వెళ్ళాము, అది ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన తర్వాత యా థర్డ్ అంతే, 2 times చూసాము, థర్డ్ టైం తీసుకున్నాము, ఇట్ వాజ్ ఓకే విత్ ఇట్ యాక్చువల్లీ. చాలా అద్భుతంగా చేశారు. నెక్స్ట్ వెంటనే మళ్ళీ కృష్ణవంశీ గారి నెక్స్ట్ పిక్చర్ లో మీరు నటించారు సముద్రంలో, అది కూడా చాలా టిపికల్ క్యారెక్టర్, ఒక పిచ్చిదాన్ లాగా నటించారు. జనరల్ గా పూర్వకాలంలో నుండి ఏదైనా క్యారెక్టర్ తీసుకుంటుంటే ముందు ఆ క్యారెక్టర్ ని ఆర్టిస్టులు అబ్జర్వ్ చేసేవారు అంట కొంతకాలం. మనకి జగ్గి గారు ఒక సినిమాలో పిచ్చివాళ్ళగా నటించాడు ఆయన. ఆ పిచ్చివాడిగా నటించడానికి ఆయన దాదాపు ఒక నెల 2 నెలలు పిచ్చివాళ్ళందరినీ అబ్జర్వ్ చేశాడంట, ఎట్లా మూమెంట్లు ఇస్తారు, ఎలా ఉంటారు అని. అలాగే బాణిశ్రీ గారు కూడా మహానటి, ఆవిడ కూడా జీవన జ్యోతిలోను కృష్ణవేణి సినిమాలో పిచ్చిదానిలా నటించింది, అప్పుడు కూడా ఆవిడ అబ్జర్వేషన్. కానీ మీకు ఏ అబ్జర్వేషన్ లేకుండానే మరి సముద్రంలో పిచ్చిదానిలాగా అద్భుతంగా నటించారు, అది ఎలా సాధ్యమైంది మీకు? యాక్చువల్గా నేను బాగా చేశానంటే ఇట్స్ మై డైరెక్టర్ అండి, నాదేమీ లేదు.
ఆయన చెప్పిందే నేను చేశాను తప్ప నా అంతటా నేను పెద్ద చేసింది ఏం లేదు. సో ఫస్ట్ మూవీలో సారీ ఫస్ట్ మూవీలో యాక్షన్ చేసిన నా అదృష్టం ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు లాంటి కో ఆర్టిస్ట్ ఇలా జుట్టు పట్టుకుని ముందు చేసి నేను రియాక్ట్ అవ్వకపోతే నేను ఆర్టిస్ట్ కాదు. అలా జుట్టు పట్టుకుని ముందుకు తోసినప్పుడు నేను ఇమీడియట్ రియాక్షన్ ఇవ్వాలి కదా, ఎవ్రీ యాక్షన్ హెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు. సో మంచి 50% డైరెక్టర్, 50% కో ఆర్టిస్ట్. మళ్ళీ సముద్రంలో అంతే, భరణి గారు మళ్ళీ కృష్ణవంశీ గారు. భరణి గారు అసలు నన్ను ఎవరు నువ్వు బాగా చేసావనలేదు, భరణి గారిని నువ్వు బ్యాలెన్స్ చేసావన్నారు నన్ను. సో అటువంటి కాంప్లిమెంట్స్ చాలానే వచ్చాయి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్ అండ్ అయ్యా కళామ తల్లి నన్ను వరించిందని హ్యాపీ. అయితే సముద్రంలో మీ యాక్షన్ కి చాలా ప్రశంసలు వచ్చాయని జగపతి బాబు గారు స్వయంగా ఫోన్ చేసి మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ప్రకాష్ అదే దానిలో ప్రకాష్ రాజ్ గారికి నాకు కాంబినేషన్ లేదు సముద్రంలో. కాకపోతే వైజాగ్ లో ఒక నిమిషం అండి, భీమ్లీలో షూటింగ్ చెప్పండి. భీమ్లీలో షూటింగ్ అది వినిపిస్తోందా అండి? హలో మేడం. హలో 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 వినిపిస్తోందా అండి? హలో హలో వినిపిస్తోందా? హలో హలో వినిపిస్తోందా అండి? మేడం నాకు వినిపిస్తోంది, మీకు వినిపిస్తోందా మేడం? హలో హలో మేడం నమస్తే. నమస్తే అండి, నా పేరు వీరేంద్ర, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నార్మంచి గారు ఆయన స్కైప్ ఏదో అయినట్టుంది, వినబట్టలేనట్టుంది, నేను యాజ్ ఏ కాలర్ గా వచ్చానండి. నమస్తే అండి వీరేంద్ర గారు, చెప్పండి. చాలా అద్భుతంగా ఉంది మేడం. మీరు జర్నలిజం కూడా తెలుసా అని నేను విన్నాను వేరే ఇంటర్వ్యూలో. అబ్బో నా గురించి చాలా తెలుసు. అవునండి, నేను చదువుకున్నాను జర్నలిజం. అవును, అలాగే మీకు సంగీతం కూడా తెలుసు అని కొంచెం ఏదైనా మీకు నచ్చిన పాట చక్కగా ఏదైనా ఒక మంచి పాట పాడండి, మేము వింటూ ఉంటాం. ఇలాగే మళ్ళీ మేము ఏంటంటే వైజాగ్ లో మేము ఒక సాగర్ తరంగాలు అనే గ్రూప్, మీరు సముద్రంలో నటించారు, ఆ రెండింటికి మ్యాచ్ అయింది. మీరు మమ్మల్ని ఉవ్వెత్తి నెగిచే ఒక క్యారెక్టర్ లేక చక్కగా మమ్మల్ని అలరించింది. చాలా థ్యాంక్స్ అండ్ అంత మీరు అన్నంత పెద్ద సింగర్ నేనేం కాదు, కానీ స్పిరిచువల్ గా దేవుడి భజన్స్ పాడుకుంటా ఉంటాను అంతే. అవునవునండి, ఏదో ఒకటి మా కోసం. హలో నార్మల్ హలో మేడం, వీరేంద్ర గారితో మాట్లాడుతున్నానండి. హలో వీరేంద్ర గారు, మీకు వినిపిస్తోందా? మీ వాయిస్ నాకు. హలో భజో భజో విఠలా పాండురంగ విఠలా, భజో భజో విఠలా పాండురంగ విఠలా, పండరినాదా పాండురంగ భజో మన విఠలా, పండరినాదా పాండురంగ భజో మన విఠలా, జయ భజో మన విఠలా, భజో భజో విఠలా పాండురంగ విఠలా, వర్తి ఈశ్వర సాయినాథ విఠలా, పరమేశ్వర సత్య సాయి విఠలా, రఘుమాయి విఠలా రంగ సాయి విఠలా, రఘుమాయి విఠలా రంగ సాయి విఠలా, భజో భజో విఠలా పాండురంగ విఠలా. వీరేంద్ర గారు అద్భుతం మేడం, అద్భుతం, నిజంగా అద్భుతం, అదిరిపోయింది మాకు. నిజమైన నిజంగా అమృతం ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసిందండి.
అలాగే మేడం గారు, మీరు ఇది ఏంటంటే ఫస్ట్ మీరు సీరియల్ నటించే దానికన్నా ముందు మీ సినిమా రిలీజ్ అయిపోయింది అన్నారు అప్పుడు. అవును అవును, నేను సీరియల్ చేశాను కానీ ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది, అంతఃపురం రిలీజ్ అయింది. అవునండి, అంతఃపురం కూడా చాలా అద్భుతం అండి. ప్రకాష్ రాజ్ గారు ఆ జుట్టు పట్టుకోవడం వగారు ఇవన్నీ మాకు భయం వేసింది ఆ టైంలో. మీరు ఎలా అది ఎంత బ్యాలెన్స్ చేసి ఎంత చక్కగా చేశారన్నది మీరు మాకు చెప్తూ ఉండండి. నేను యాజ్ అ కాలర్ గా వచ్చాను కాబట్టి నేను ఉంటాను మేడం. థ్యాంక్ యూ. ఓ ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాజేశ్వరి గారు చెప్పండి. థ్యాంక్ యూ అండి, లైన్ లో ఉన్నాము, మధ్య మధ్యలో కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వలన ఇది అవుతుంది. నెక్స్ట్ అండి, మనకి సముద్రం తర్వాత మీరు ఏమాత్రం బెరుకు లేకుండా ఎంతో ఈజీగా నటించారు, హ్యాట్స్ ఆఫ్ రాజేశ్వరి గారు. ఇక విషయానికి వస్తే కనుక పుణ్యమూర్తుల వారింటే ఎక్కడో రాజమండ్రి పక్కన ఉన్నటువంటి కొత్తపేటలో పుట్టి పాలపర్తి వారి కోడలిగా మా ప్రసాద్ గారి చిటికెన వేలు పట్టి అత్తింత అడుగు పెట్టి ఢిల్లీ రాజేశ్వరిగా ఎలా ఫేమ్ లోకి వచ్చారో శ్రోతలకు క్లుప్తంగా చెప్తారండి. అందరు ఢిల్లీ రాజేశ్వరి అంటే ఢిల్లీ ఢిల్లీలో ఉంటుందేమో అని అని అనుకుంటున్నారు, కొంచెం ఆ విషయం చెప్పండి. రాళ్ళపల్లి గారితో డ్రామా చేసిన తర్వాత అంతఃపురంకి వచ్చినప్పుడు ఆ పేరు చేంజ్ చేద్దాం అనుకున్నాను నేను, పాలపర్తి రాజేశ్వరి అని పెట్టుకుందాం అనుకున్నా, లేకపోతే రాజేశ్వరి ప్రసాద్ అని పెట్టుకుందామని అనుకున్నా. బట్ ఎవరు ఒప్పుకోలేదు. రాళ్ళపల్లి గారు, చలపతిరావు గారు, ఇటువంటి సీనియర్ ఆర్టిస్ట్ అందరూ నో, నీకు ఢిల్లీ రాజేశ్వరి ఐడెంటిటీ, దెర్ ఈస్ ఓన్లీ వన్ ఢిల్లీ రాజేశ్వరి అండ్ దట్ ఈస్ యూ, ఇంకెవరు ఉండరు, అందుకని నువ్వు దయచేసి మార్చద్దు, ఆ ఢిల్లీ రాజేశ్వరిగానే ఉండు అన్నారు అంతే. ఇంకా అలాగే ఎవరు వచ్చారు అంటే అప్పట్లో రాజేశ్వర్లు చాలా మంది ఉండేవారు ఫీల్డ్ లో, కొంతమంది ఒక అమ్మాయి పేరు మార్చుకుంది, ఒక అమ్మాయి ఏదో ఇంకో రాజేశ్వరి, లేదు దెర్ ఈస్ ఓన్లీ వన్ ఢిల్లీ రాజేశ్వరి, అది నువ్వే ఉండాలి. ఏ రాజేశ్వరి వచ్చిందయ్యా అంటే ఢిల్లీ రాజేశ్వరి గారు వచ్చారని అలా మామూలుగా అన్న మాట అది పర్మనెంట్ అయిపోయింది అంతే, ఆ ఢిల్లీ రాజేశ్వరి. సో అలా చలమణి అయిపోతున్నాను అంతే. ఇప్పుడు నాకే డౌట్ ఆ ఢిల్లీ ముందు లేకపోతే నేనే అవునా కాదా అని. కాదండి, ఢిల్లీ అని అంటే ఒక టీవీగా ఉంటుంది ఢిల్లీ అని. అదే ఇప్పుడు తమాష ఏంటంటే, చెప్పండి, ఇప్పుడు ఢిల్లీ రాజేశ్వరి ఈజ్ ఎ స్ట్రేంజర్ ఇన్ ఢిల్లీ అనమాట. ఢిల్లీ వదిలేసా నేను, ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నాను, కానీ ఆ పేరు మాత్రం అలా కంటిన్యూ అయిపోతుంది. ఓకేనండి, ఒక చిన్న విషయం శ్రోతలకి చెప్పాలి. ఢిల్లీ రాజేశ్వరి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, విభిన్న పాత్రలు పోషించేటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆవిడ మన తెలుగున్నారి రేడియో శ్రోతలతో మాట్లాడేందుకు, ముచ్చటించేందుకు తెలుగున్నారి రేడియో స్టూడియోకి వచ్చి విచ్చేశారు. ఎవరైనా ఆవిడతో మాట్లాడాలనుకుంటే కనుక భారతదేశం నుంచి అయితే కనుక 9705222005, అలాగే యుఎస్ నుంచి అయితే కనుక 9190012005, యూకే నుంచి అయితే కనుక 1155882005 ఫోన్ చేసి ఢిల్లీ రాజేశ్వరి గారితో మాట్లాడచ్చండి. మనకి స్కైప్ కూడా ఉంది తెలుగున్నారై రేడియో, అలాగే మెయిల్ ఐడి ఉంది telugunrairadio@gmail.com, మరి ఫేస్బుక్ పేజీ కూడా తెలుగున్నారై రేడియో ఉంది కదా, వాట్సాప్ నెంబర్ మీకు తెలిసిందే కదండి 9705222005. సో మరి ఢిల్లీ రాజేశ్వరి గారితో మనం మాట్లాడేందుకు అవకాశం ఉంది. మేడం గారు, చాలా వరకు మీరు ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వకపోవటం, అంటే ఎక్కువ ఇవ్వకుండా ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ దీంట్లో ఉండేవారని చెప్పి తెలిసింది. తర్వాత ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావడానికి ముందు మీరు ఢిల్లీలో ఒక టీచర్గా జాబ్ చేస్తూ, ఒక భర్తకు అనుకూలమైనటువంటి భార్యగా ఉంటూ, మీ గారాల పుత్రుడు చాలా పెద్ద పేరు ఉన్నటువంటిది హయగ్రీవ, నారాయణ హయగ్రీవ, ఇంకా ఇంకేంటండి కార్తీక్ పూర్తి పేరు చెప్పండి, నారాయణ ఆదిత్య హయగ్రీవ కళ్యాణ్, అది నాగార్జున హయగ్రీవ కార్తీక్ తల్లిగా చాలా గారాభంగా పిల్లాడిని చూసుకుంటున్నా, అల్లారు ముద్దుగా చూసుకుంటూ మరి హైదరాబాద్ గణపతి టీవీ సీరియల్ కోసం వచ్చేసారు. మరి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారండి అప్పుడు మీరు ఇక్కడికి రావటానికి? యాక్చువల్గా మా వారిది హైదరాబాదే, ఎప్పటి నుంచో షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాము, కాకపోతే అబ్బాయిది కొద్దిగా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోతే
సిక్స్త్ నుంచి ఇక్కడికి మార్చొచ్చు అనుకున్నాం కానీ, బట్ అసలు ఢిల్లీ వదులుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే పెరిగిందంతా అక్కడే, నాకు అక్కడ కల్చరు అదంతా బాగా తెలుసున్నది అక్కడే కదా. సో మా ఆయన వెళ్ళిపోదాం అంటే నేను సరదాగా అన్నాను, సరే కళ్యాణ్ చేత నేను హెచ్పిఎస్ లో ఎగ్జామ్ రాయిస్తాను సిక్స్త్ క్లాస్ కి ఎంట్రన్స్, వాడికి కనుక వస్తే మారదాము అని చెప్పాను ఏదో హాస్యంగా. ఆయన కూడా సరే అన్నారు, ఏమొస్తుందిలే వాడికి అనుకున్నాను. ఆ ఎంట్రన్స్ లో వాడు ఫస్ట్ వచ్చాడు అనమాట. సో ఐ హ్యాడ్ టు కీప్ అప్ మై వర్డ్. అందుకని ఏమంటారు, వైద్యుడు కోరింది ఇచ్చింది అదే, రోగి కోరింది అదే అన్నట్టు గణపతి సీరియల్ రావడం నాకు కూడా కొంచెం సరే ట్రై చేద్దాం, లైక్ ఎలా ఉంటుందో హైదరాబాద్ లో లైఫ్ ట్రై చేద్దాం, లేకపోతే వీ కెన్ ఆల్వేస్ గో బ్యాక్. వాడు కూడా మంచి స్టూడెంట్ అవ్వడం వల్ల సిక్స్త్ క్లాస్ లో వాళ్ళ ప్రిన్సిపల్ వస్తుంటే చెప్పింది ఢిల్లీ నుంచి, ది సీట్ ఈస్ ఓపెన్ ఫర్ హిమ్, యూ కెన్ కమ్ బ్యాక్ ఎనీ టైమ్, వీ డోంట్ వాంట్ టు లూజ్ ఎ గుడ్ స్టూడెంట్ అని. సో అలా అన్ని ఓపెనింగ్స్ పెట్టుకుని వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయా. అట్లాగా మొబైల్ ఆత్మీయులు లైన్ లో ఉన్నారండి, ఒకసారి వాళ్ళతో పలకరిద్దాం. నాగవల్లి గారు మొబైల్ ఆత్మీయులు లైన్ లో ఉన్నారు, ఎవరండి లైన్ లో ఉన్నది? నాగవల్లి గారు ఇంకా ఎవరున్నారు లైన్ లో మాట్లాడదాం, ఒక్కొక్కళ్ళుగా మాట్లాడండి. హలో ఎవరండి ఇంకొకళ్ళు? నమస్తే అండి, నా పేరు రామారావు అండి, నారుమంచి గారు. రామారావు గారు, రామారావు గారు నాగవల్లి గారు ఉన్నారు కాబట్టి రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి, నాగవల్లి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుదురు సరేనా? నమస్తే అండి నాగవల్లి గారు. నాగవల్లి గారు మాట్లాడండి. నమస్తే మేడం, ముందుగా మీకు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నారుమంచి గారు మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు నాగవల్లి. చెప్పండి మేడం, మీ రిసీవింగ్ సూపర్ మేడం, మీ వాయిస్, మీ నిజాయితీ నాకు చాలా నచ్చింది. ఇదే ఫస్ట్ టైం మీ షోలోకి రావడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరేం చేస్తూ ఉంటారు? నేనా, ఒకప్పుడు టీచింగ్ చేసేదాన్ని, ప్రెజెంట్ ఇంట్లోనే మేడం, ఇంట్లోనే ఉన్నా. ఎక్కడుంటారు? మేమా భోగాపురం మండలం పోలిపల్లి విలేజ్, మా నేటివ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ టెక్కలి. మేము ప్రెజెంట్ ఇక్కడ ఉంటున్నాం భోగాపురం మండలం పోలపల్లి గ్రామం. ఓకే, నా సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? అంతఃపురం. నో, చూసాను మేడం, సముద్రం చూడలేదు. ఓకే ఓకే ఓకే. డి చూడలేదా? లేదు మేడం, చూడలేదు. చూస్తాను, ఇప్పుడు మాట్లాడాం కదా, తప్పకుండా చూస్తాను. మీ పేరు ముందు ఢిల్లీ అంటే అదే మీకు మంచి నేమ్ తీసుకొచ్చింది కదా మేడం, అది కంటిన్యూ చేయండి. తప్పకుండా తప్పకుండా, థ్యాంక్ యూ. చాలా బాగుంది మీకు, మీరు ఏంచి తెలుగులో మాట్లాడడం నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఆడపడిచేనండి ఆవిడ, మన రాజమండ్రి ఉండేది కొత్తపేట. అమ్మ వాళ్ళ కృషి అండి అది, అమ్మ వాళ్ళు చేసిన కృషి. ఢిల్లీలో పెరిగినప్పటికీ ఇంట్లో రోజు బాగా తెలుగు నేర్పిస్తూ ఉండే, సెలవుల్లో అప్పుడు కూర్చోపెట్టి తెలుగు అది నేర్పిస్తూ ఉండేవారు. మన మాతృభాష రావాలి తప్పకుండా అని. నేను తెలుగు ఎప్పుడు చదువుకోలేదు స్కూల్లో వాటిలో. అదే పేరెంట్స్, ఎప్పుడు పేరెంట్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ అండి. వాళ్ళు చేసిన కృషి ఈ రోజు నేను ఇంత బాగా తెలుగు మాట్లాడగలుగుతున్నాను. ఇండస్ట్రీలో కూడా నా డైలాగ్స్ నేనే చెప్పుకుంటాను, హ్యాపీగా చదువుకుని చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ దట్. ఎస్, థ్యాంక్ యూ మేడం, పేరెంట్స్ గురించి అలా చెప్పారు చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ నాగవల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారు నమస్తే అండి. రాజేశ్వరి గారు, మీ సినిమాలు చాలా సినిమాలు చూసాను, అందులోకి కొన్ని సినిమాలు అయితే ఇంకా మర్చిపోలేమండి, అంతఃపురం గాని తర్వాత సముద్రం గాని, ఇలాంటి సినిమాల్లో అయితే మేము మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేమండి. తర్వాత నేను వైజాగ్ నుంచి చేస్తున్నానండి, నా పేరు రామారావు అండి. అయితే చిన్న చిన్న హీరోలకి చిన్న హీరోయిన్లకి తల్లిగా వేశారు చాలా సినిమాల్లో. అవునండి, చాలా సినిమాలు చూశాను. ఇప్పుడు ఎందుకండి మీకు అవకాశాలు లేవా, లేకపోతే మీరు బిజీగా ఉన్నారా, ఏంటో తెలియలేదు మేడం, మీ సినిమాలు తగ్గినాయి కొంచెం. అవకాశాలు లేక కాదు, పిల్లలు పెద్ద అవుతూ ఉంటే ఇంకా తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ చదువులు అది ఉన్నప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండాలని కొన్నాళ్ళు వదిలేశాను.
మళ్ళీ మధ్యలో ఒక ట్రెండ్ చేసిన తర్వాత పిల్లలు యుఎస్ లో ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావడంతో కొన్నాళ్ళు మానేశాను. మళ్ళీ అవకాశాలు వస్తున్న టైంలో కోవిడ్ వచ్చింది, అందుకని మానేశాను. అంటే ఎంత నటన చేసినా ఎంత ప్రొఫెషన్ ఉన్నా కూడా ఇంటి మీద కూడా ఇంటి గురించి కూడా బాధ్యత ఉంటుంది కదా ఒక మదర్ కి. సో అందుకని ఆ బాధ్యతలన్నీ చూసుకుంటూ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను అంతే తప్ప అవకాశాలు. ఇదిగో ఈ మధ్య ఒక సినిమా చేశాను నేను. అదే ఇంకా వాళ్ళ పేరు పెట్టలేదు. మళ్ళీ మీరు అన్నట్టు అందరూ కొత్త వాళ్లే, కొత్త వాళ్ళకే నేను మదర్ ని. కానీ నాది చాలా మంచి క్యారెక్టర్ దానిలో. శశిధర్ అని యంగ్ డైరెక్టర్ అనమాట అతను. త్వరలో బహుశా ఒకటి రెండు నెలల్లో రిలీజ్ అవ్వచ్చు అది. ఆర్టిస్ట్ అన్నవాళ్ళు అంటే వస్తూ ఉంటాయి కానీ ఇంకా మనం చూస్ చేసుకుంటూ ఉండాలంతే. ఒక ఇది వచ్చేసిన తర్వాత బాగుంది క్యారెక్టర్ ఇచ్చేద్దాము అని సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉండాలి కదా. ఏదో ఒకటి మధ్యలో ఎప్పుడంటే అదేలేండి, ఆ మధ్యలో చాలా సినిమాలు చేసేవారు. ప్రతి సినిమాలో మీరు ఉండేవారు, హీరోయిన్ తల్లిగా ఉండేవారు లేకపోతే హీరో తల్లిగా ఉండేవారు. అవునండి, అవునండి. రామారావు గారు మొబైల్ ఆత్మీయులు గణేష్ గారు లైన్ లో ఉన్నారు, ఆయన కూడా మాట్లాడాలి అవకాశం. మేడం గారిని కొన్ని క్వశ్చన్స్ అడిగి ఉన్నాయి ఆసక్తికరమైనటువంటివి. ఓకే అండి రామారావు గారు, థ్యాంక్ యూ. గణేష్ గారు, గణేష్ గారు, హలో హలో హలో. గణేష్ గారు వినిపిస్తుందా సార్? మౌట్లో పట్టండి. హలో 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 గణేష్ మాట్లాడు. నమస్తే అండి. నమస్తే గణేష్ గారు, ఎక్కడుంటారు, ఏం చేస్తున్నారు? మాది నల్గొండ జిల్లా మోత్కూరు మండలం అండి, మాది చిరగుడూరు గ్రామం. ఓ వెరీ నైస్. మీరేం చేస్తూ ఉంటారు? నేను వ్యవసాయం మేడం. ఏమండి? ఏమిటి? వ్యవసాయం చేస్తండి. వ్యవసాయమా? ఓ వెరీ నైస్. బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ. అవునండి. మీరు సినిమాలు అంటారు, ఇప్పుడు సముద్రం ఇంకేం సినిమా అంటారు మేడం? నేనా? ఒక 120 సినిమాలు చేసి ఉంటానండి. సముద్రం, అంతఃపురం, డి ఆనందం, ఇంద్ర, కొత్త సినిమాలలో. అవునండి. మేడం గారు, రాజేశ్వరి మేడం గారు, తన గురించి చెప్పాలి. అతను సామాన్యమైన రైతు, పొలాల్లో పంటలు పండించే రైతు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి వీరాభిమాని, ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతాడు. ఒక రైతు, రైతు కుటుంబంలో నుంచి వచ్చిన రైతు, చాలా మంచి తేట తెల్లంగా మాట్లాడతాడు, అమాయకంగా. పాపం ఏమి లౌకిక తెలియదు, అవన్నీ తెలియదు మేడం. నేను ప్రస్తుతం ఈ సినిమా, ఈ కొత్త సినిమా చూడలేదు మేడం. ఇప్పుడైతే నేను పెద్ద ఎక్కువ చేయలేదండి, ఇప్పుడే రిలీజ్ అవుతుంది ఇంకొక సినిమా, ఒక 1-2 మంత్స్ పట్టచ్చు. ఆ తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా, అంటే మధ్యలో కరోనా అదంతా కూడా వచ్చింది కదా. అవునండి, రెండేళ్ళు కరోనా వచ్చి ఎవరిని పని చేయించుకొని లేదు. దాంతో కొంచెం అందరూ హాల్ట్ లోకి వచ్చారు. ఇంకా మళ్ళీ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా, ఇదంతా సిచ్యువేషన్ అంతా నార్మల్ అయ్యి. అవును మేడం, చేస్తా, తప్పకుండా చేస్తాను. మీలాంటి అభిమానులు ఉన్నప్పుడు చేయకపోతే ఎట్లా? కంపల్సరీ. మీ అంతఃపురం ఇంకేదంటారుగా మేడం, నేను కంపల్సరీ చూస్తా మేడం. ఈ మధ్య టీవీలు వచ్చిన తప్పకుండా. రాజేశ్వరి గారు చెప్పండి. తాతగారు పెద్ద హోమియోపతి వైద్యులు, మరి తాతయ్య గారి గురించి చెప్తారా? ఎందుకంటే తాతయ్య గారు చాలా హోమియోపతికి సంబంధించి చాలా పుస్తకాలు రాశారు. అలాగే తాతయ్య గారి గురించి, అమ్మమ్మ గురించి, మీ హోమ్ టూర్ వెళ్తూ ఉండేవాళ్ళు సినిమాలు రిలాక్స్ గా ఉన్నప్పుడు తాతయ్య అమ్మమ్మల దగ్గరికి వెళ్ళేవాళ్ళు పల్లెటూరు, కొంచెం దాని గురించి చెప్తారా మా శ్రోతలకి? మా తాతగారు వేమవర్తి వెంకటరమణ శర్మ గారు, కొత్తపేట అయింది. ఆయన అరౌండ్ 50 బుక్స్ హోమియోపతి మీద రాశారు. దానిలో ఇంగ్లీష్ హోమియోపతి మెటీరియా మెడికా మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ఆయన. అది కాకుండా రకరకాల పుస్తకాలు, స్త్రీల వ్యాధులు, దీని గురించి, దాని గురించి అట్లీస్ట్ ఒక 50, మొన్ననే నేను అన్ని చూసి లెక్కెట్టుకున్నాను అనమాట, ఒక 50 పైన ఉంటాయి, పైచిలకు ఉంటాయి. అది కాకుండా ఆయన మంచి వైద్యం, ఆయనకు ప్రింటింగ్ ప్రెస్ అన్ని ఉండేవి.
ఆయన దగ్గరికి మన అల్లు రామలింగయ్య గారు వీళ్ళందరూ కూడా వస్తూ ఉండేవారు అప్పట్లో. షూటింగ్స్ అయ్యి అక్కడంతా షూటింగ్ అయ్యి వస్తూ వస్తూ ఈయన దగ్గర కాసేపు మాట్లాడి వెళ్తూ ఉండేవారు ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ. అమ్మ మ్యారేజ్ కూడా వాళ్ళందరినీ పిలవడం అంటే ఉంది, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆయన ఒక యోగి అనుకోండి, అలాగ కూర్చుని అలా పుస్తకాలు రాయడం. ఈ మధ్యనే మన చిన్న జియర్ స్వామి గారి దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళ హోమియోపతి కాలేజ్ కి డొనేట్ చేసి వచ్చాం అనమాట ఆయన పుస్తకాలన్నీ. స్వామి అంటున్నారు ఆయన అసలు ఎప్పుడు ఎప్పుడు రాశారండి ఇవన్నీ, అసలు ఎలా, ఇట్స్ అమేజింగ్ అని చెప్పి ఆయన కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు వీటిని ఇలాగ కంటిన్యూ అవ్వాలి ఇవన్నీ, ఇలాగ మరుగున పడిపోకూడదు అని చెప్పి ఆయన కూడా కొన్ని సూచనలు ఇచ్చారు అవి ఎలా చేయాలన్నది. తాతగారు ఇంకా అమ్మమ్మ వస్తే ఉత్తమ ఇల్లాలు ఆయన ఆయన ఏమంటే అది అప్పట్లో అంతే కదా, నాకేమో వాళ్ళకి 10 మంది సంతానం, నాకు పెద్ద మామయ్య తర్వాత అమ్మ, ముగ్గురు పిన్నులు 6 మామయ్యలు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీ ఇంట్లోనే ఉంది మొత్తం అంతా. సో వాళ్ళకి ఎక్స్టెన్షన్ మేమన్నమాట. ఓకేనండి, మరి మనకి స్కైప్ ఆత్మీయులు రెడీగా ఉన్నారండి, స్కైప్ కాలర్ ఎవరో ఉన్నారు రెడీగా, ఎవరండి ఉన్నది స్కైప్ లో? హలో, ఆర్య అండి. హలో, మాట్లాడండి సార్. హలో, నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం, మీరు ఢిల్లీలో ఉంటారా లేకపోతే మా మాస్ మహారాజ్ తో మళ్ళీ సినిమా రిలీజ్ కొడతలేరు మాకు? మాస్ మహారాజ్ కి 2 సినిమాలు ఇచ్చారు మాకు, మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు మా మాస్ మహారాజ్ తో? మీ పేరండి? ఆర్య అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిజామాబాద్ మేడం. ఎక్కడ? నిజామాబాద్. నిజామాబాద్. కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడరా, నాకు సరిగ్గా వినిపించట్లేదు మీరు మాట్లాడండి. ఓకే, ఇక్కడ వర్షం వస్తుంది మేడం, మెయిన్ గా వస్తుంది. అదే రవితేజ, మాస్ మహారాజ్ రవితేజ తో 2 సినిమాలు చేశారు, సార్ వచ్చారా సినిమాలు చేశారు. ఇంకా ఇంకా రవితేజతో ఇది కూడా చేశాను కదా, వెంకీ కూడా చేశాను. వెంకీ కూడా చేశారు, అదే చెప్తున్నాను మేడం. నేను కూడా వెంకీ సార్ వచ్చారు, ఇంకా ఏం సినిమాలు చేస్తున్నారు మాకు? ప్రస్తుతం అయితే అతనితో ఏమి చేయట్లేదు, బట్ ఫ్యూచర్ లో చేయొచ్చు. ఢిల్లీలో ఉంటున్నారా మీరు లేకపోతే హైదరాబాద్ లో ఉంటారా? మాకు ఢిల్లీ నుంచి వచ్చేసానండి, ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నా, గత 20 ఏళ్ళగా హైదరాబాద్ లోనే ఉంటున్నాను. ఢిల్లీ రావడం ఏంటి అసలు? ఢిల్లీ అసలు పేరు ఏంటి అసలు? నేను మీ ఢిల్లీ ఎలా వచ్చిందని ఇప్పుడే చెప్పారు కదా నారుమంచి గారు, నేను ఢిల్లీలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడి నుంచి వచ్చినప్పుడు రాజేశ్వరులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఢిల్లీ రాజేశ్వరి అన్నారు అంతే. తెలుగు ఇంత కష్టంగా రావడానికి కూడా కష్టమే. మా పేరెంట్స్ అండి, మా పేరెంట్సే కారణం. వాళ్ళకి నేను ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పాను ఇంతకు ముందే, నాలా ఇంత స్పష్టంగా మాట్లాడడానికి వాళ్ళే కారణం. ఢిల్లీ రాజేశ్వరి అంటే ఇంకా ఒక ఐడెంటిటీ ఉండాలి కదా, ఒక రాజేశ్వరులు చాలా మంది ఉన్నప్పుడు ఢిల్లీ రాజేశ్వరి అంటే ఇంకా అది నేను తప్ప ఇంకెవరు ఉండరు కదా. ఓకేనండి, మొబైల్ ఆత్మీయులు లైన్ లో ఉన్నారు సార్, కొంచెం లైన్ లో ఉన్న మొబైల్ ఆత్మీయులు ఎవరో పలకరించండి ఢిల్లీ రాజేశ్వరి గారిని. నమస్తే అండి. నమస్తే. ఎవరు? నమస్తే అండి, ఢిల్లీ రాజేశ్వరి గారు మీకు నమస్కారం. నమస్తే. నమస్తే. అమ్మా మీరు కొత్తపేట జిల్లా, కొత్తపేటలో తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట అనేటప్పటికి మా జిల్లా వాళ్ళే కదా అని అభిమానంతో ఫోన్ చేశానమ్మా. చాలా థ్యాంక్స్ అండి, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మా జిల్లా వాళ్ళు నన్ను పలకరిస్తున్నారని. అయితే నేను పలానా అని గుర్తుపట్టలేకపోయాను, అనంతపురం సముద్రం, మన జగపతి గారు నటించిన సముద్రం, తర్వాత ఏమో ఇంద్రా చూశాను, కాకపోతే ఇప్పుడు మీ ఫోటో చూసిన తర్వాత మీరా అని ఒక నాకు ఒక అవకాశం జరిగిందండి. ఓకే ఓకే ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? నేను టైలరింగ్ చేస్తుంటానండి. ఓ వెరీ నైస్. ఎక్కడ? కాకినాడలోనా? కాకినాడ జిల్లా అండి, అన్నవరం దగ్గర అండి, దుర్గడ్ అనే పల్లె ఒక గ్రామం అండి. కోనసీమ జిల్లా అయిందండి.
చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడడం. అవునమ్మా చాలా సంతోషం, మాకు గెలవ మాకు గెలవాళ్ళతో మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషం ఉంది. అలాగే మన నారమంచి గారు మీలాంటి మంచి మంచి ఆర్టిస్టులు తీసుకొచ్చి పరిచయం చేసి మన ఎన్ఆర్ఐ షోలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఆయనకి మీతో పాటు. అవునండి, మీలాంటి మంచి వాళ్ళందరినీ మాలాంటి వాళ్ళు పరిచయం చేయడం వల్ల మాకు కూడా మీతో మాట్లాడే అనుభూతి కలుగుతుంది. మాకు మేము సినిమా వాళ్ళతో మాట్లాడగలుగుతున్నామనే సంతోషం కూడా మాకు ఉందండి. థ్యాంక్ యూ అండి. అదే అండి, నెక్స్ట్ మొబైల్ ఎవరైనా ఉన్నారండి లైన్ లో? హలో, మొబైల్ ఆత్మీయులు గాని స్కైప్ ఆత్మీయులు గాని ఓకేనండి. రాజేశ్వరి గారు, మీరు అపర సరస్వతి దేవండి. ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా చూస్తే డిగ్రీ అయిపోగానే వెంటనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసారు, తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చేసేసారు, అలాగే చెడామడా చదివేసేసారు, బీఈడీ చేసేసారు, జర్నలిజం చేసేసారు. ఏంటంటే అసలు ఇన్ని ఎలా అబ్బాయండి మీకు? ఇన్ని మీరు కొంచెం ఎక్కువ మాట్లాడేస్తున్నారు కానీ నా గురించి అంతే కాదండి. మీ చదువు చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి, మీ ఎడ్యుకేషన్ క్లియర్ గా చెప్పండి మాకు. నేను బీకామ్ చదివానండి. తర్వాత బీకామ్ చదివిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అండ్ జర్నలిజం చేశానండి. చేసిన తర్వాత పెళ్ళై మా ఆయనతో అస్సాము అటువంటి రూరల్ ఏరియాస్కి వెళ్తున్నప్పుడు నేను చదివిన చదువు ఎందుకు పనికొచ్చేది కాదు అక్కడ రూరల్ ఏరియాస్ అవన్నీ. బట్ మన నేచర్ ఏంటంటే మనం ఖాళీగా ఉండలేము, అందుకని అక్కడ ఒక కాన్వెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి అడిగితే ఆ ఫాదర్ అప్పుడు సరే అని నాకు ఒక టీచర్ గా జాబ్ ఇచ్చారు. అక్కడ ఇచ్చినప్పుడు ఇన్ ది డ్యూ కోర్స్ ఆఫ్ డిస్కషన్ ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ మేనేజ్మెంట్ డిగ్రీలు పనికిరావేమో కానీ బీఈడీ పనికి వస్తుంది, ఇప్పుడు బీఈడీ చేయమన్నారు. అప్పుడు బీఈడీ చేశాను. ఇంకా బీఈడీ అది చేసిన తర్వాత మా తమ్ముడు అన్నాడు, చాలు ఇంకెక్కువ చదువుకే నాకే సిగ్గేస్తోంది అన్నాడు. కాదు, నేను చెప్పనా, మీ అమ్మా నాన్న మీతో అన్నారంట, సరే బాబు ఇంకా ఎక్కువ చదవద్దే, ఎందుకంటే నీకన్నా ఎక్కువ చదివిన వాడిని తీసుకురావాలి, నీకు పెళ్లి కొడుకుగా, నువ్వు ఇంకా ఆఫీస్ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అవి కూడా ఏ ఉంటే పోస్టులు అవన్నీ చదివేటట్టుగా ఉన్నావు అని చెప్పి అనేవారంట ఫాదర్. ఎప్పుడు అల్లేదు, జోక్ లేకండి నా మీద, కానీ మా తమ్ముడు అనేవాడు ఇంకా చాలే చదువు, చాలా ఎక్కువ చదివేసావు చాలు, ఇప్పుడు నీకన్నా ఎక్కువ నేను చదవలేనని. ఏ అయినా మీకు బంగారం లాంటి ఇంజనీర్ గోల్డ్ మెడలిస్ట్ వచ్చాడండి, మా మీ ఆయన బంగారం. అవును, బంగారం ఏంటి వజ్రం, ఆయన లేకపోతే అసలు నేను ఫిలిం ఫీల్డ్ లోనే లేను. అవును, నాకు తెలుసండి ప్రసాద్ గారు చాలా, అసలు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పి ఆయన ఫేస్ చూడంగానే తెలిసిపోతుంది ఆయన అమాయకం, ఆయన చిరునవ్వు, ఈ విజయానికి వెనక ఆయనేనని కూడా తెలుసు నాకు. తర్వాత మీరు ఎక్కువగా అమ్మా నాన్నల్ని చాలా ప్రేమిస్తూ ఉంటారు, మీ అదృష్టం ఇప్పటికీ అమ్మా నాన్నలు మీ దగ్గర ఉండటం అనేటువంటిది చాలా గొప్పతనం. ఫేస్బుక్ లో వాళ్ళ ఫోటోస్ పెడుతూ ఉంటారు, చూసినప్పుడల్లా ఉంటాను తల్లిదండ్రుల్ని ఇంత ప్రేమించేటువంటి పిల్లలు ఉన్నారు అని చెప్పి నాకు అది ఆ ఫోటోస్ చూడంగానే బాగుంటుంది. మరి అమ్మా నాన్నల గురించి కూడా చెప్తారా మాకు? ఇది అగైన్ ఏంటంటేనండి, మన అమ్మా నాన్నల పెంపకం మీదే ఉంటుందండి మన బిహేవియర్ కూడా. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న అలా పెంచారు మన, అమ్మా నాన్నే కాదు నేను ఏ మనిషినైనా ప్రేమిస్తాను, వాళ్ళు అది నాకు నేర్పింది హ్యూమానిటీ. సో ఇప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు, అమ్మ ఎలా బిహేవ్ చేస్తుందో, నాన్నగారు ఎలా బిహేవ్ చేస్తారో మీరు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. వి ఇమిటేట్ పేరెంట్స్. అమ్మా నాన్నగారు అయితే అసలు ఇంకెంత ఎఫెక్షన్ అంటే వాళ్ళకి, 10 మంది సిస్టర్స్ బ్రదర్స్ అన్న అమ్మకి, వాళ్ళ సిస్టర్ అంటే నాన్నగారికి, మళ్ళీ క్రాస్ గా అమ్మకి వాళ్ళ వాళ్ళు నాన్నగారికి వీళ్ళ వాళ్ళు అందరూ ఒక కంబైన్డ్ ఇదన్నమాట, అలా పెంచారు మమ్మల్ని. సో అదే మాకు కూడా అలవాటు అయిపోయింది. యాక్చువల్గా నాన్నగారేమో ప్లానింగ్ కమిషన్ లో జాయింట్ అడ్వైజర్ గా రిటైర్ అయ్యారు సైన్స్ అండ్ టెక్నాలజీ డివిజన్ లో ఢిల్లీలో. అమ్మేమో హోమియోపతిక్ డాక్టర్, వంశపారంపర్యంగా తాతగారు ఆవిడకి నేర్పించారు. అంటే ఆవిడ పెళ్లి కుదిరినప్పుడు మా తాతగారు అన్నట్ట, నాన్నగారు మా అబ్బాయి ఎక్కడెక్కడో ఢిల్లీ అటువంటి చోట ఉంటాడు, ఎక్కువ చదువులు మాకు ఆ చదువులు అక్కర్లేదు, మీ విద్య నేర్పించండి అని అమ్మకి చెప్తే అమ్మకి అది నేర్పించి ఆవిడ చేత హోమియోపతి పరీక్షలు ఇవి కట్టించారు. సో అమ్మ హోమియోపతి డాక్టర్ అనమాట.
సో వాళ్ళిద్దరు అలాగా అంటే ఆ స్ట్రిక్ట్ కంట్రోల్స్ అని అనుకుంటాం, కానీ అవి లేకపోతే పిల్లలు సవ్యంగా ఒక దారిలో పడరండి. గారం ఉండాలి, కానీ గారంతో పాటు భయం కూడా ఉండాలి. ఈ రోజు కూడా అమ్మా నాన్నగారితో మేము గొంతెత్తి మాట్లాడలేము, అది మా పెంపకం మరి. అమ్మా నాన్నగారే కాదు, ఏ పెద్దవాళ్ళైనా కూడా గట్టిగా మాట్లాడలేము మేము. వాళ్ళు రాంగ్ అని తెలుసు, కానీ ఇట్స్ నాట్ అవర్ కల్చర్ టు పాయింట్ దెమ్ అవుట్. మెల్లిగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఏమైనా మాట్లాడతామేమో, కానీ బట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఎవరిని మేము అలాగా చార్జ్ చేయడం అదంతా చెయ్యము. అది అమ్మ వాళ్ళ పెంపకం అంతే. నేను కానీ మా తమ్ముడు కానీ ఇద్దరం చిన్నప్పుడు మీ తమ్ముడు మీరు బాగా కొట్టుకుండే వాళ్ళని విన్నాను. శుభ్రంగా శుభ్రంగా అసలు మామూలుగా కాదు, అన్నిట్లలోనూ పాపం వాడే తగ్గి ఉండిపోతూ ఉండేవాడు. ఎప్పుడు కొట్టేసుకోవడం ఇచ్చేసేయడం, బట్ ఆ కొట్టుకోవడం ఉంటేనే ఎఫెక్షన్ కూడా వస్తుందేమో పెద్ద అయిన తర్వాత. ఇప్పుడు వీఆర్ లైక్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అనమాట. వాడికి ఏమీ చెప్పందే నేను చేయలేను, నాకేది చెప్పందే వాడు చేయలేడు. వి కీప్ డిస్కసింగ్ అనమాట, ఎవరికి ఇష్టం ఉందా లేకపోయినా ఇలా ఉంది అని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఇద్దరమును. సో అమ్మ వాళ్ళు ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ నా తమ్ముడు నాకు. Yeah, I think next, he also feels the same way. Yeah. తర్వాత బాబు గురించి మాట్లాడుకుందాం మనం. యా కళ్యాణ్, బాబు ఇప్పుడు ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు, అలాగే ఇప్పుడు యుఎస్ లో ఉద్యోగంలో ఉన్నాడు కళ్యాణ్. శ్రీదేవి కూడా చూడముచ్చటైనటువంటి జంట శ్రీదేవి కళ్యాణ్. మరి బాబు దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటారా, లేకపోతే ఎలాగో వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ కోవిడ్ మూలంగా రాలేదు. వెళ్ళైన తర్వాత ఒక్కసారి వెళ్ళాను నేను అక్కడికి. తర్వాత ఇంకా నా కాన్సెప్ట్ ఏంటంటే, కొత్తగా పెళ్ళయింది కదా, లెట్ దెమ్ ఎంజాయ్ లైఫ్. తర్వాత ఫ్యూచర్ లో ఎలాగా మన నీడ్ ఉంటూ ఉంటుంది వాళ్ళకి, అప్పుడు వెళ్ళచ్చు. ఇప్పుడే వెళ్ళి ఊరికనే అజమాయిషీలు ఎందుకు చలాయించడం అన్న కాన్సెప్ట్ అన్నమాట. లివ్ అండ్ లెట్ లివ్. మొన్ననే 9 మంత్స్, ఇవాళకి 9th మంత్, మనవరాలు కూడా పుట్టింది. వావ్ సూపర్, మీరు అయితే సంతూర్ మమ్మీ. దాని పేరు అనాహత. అమ్మవారి పేరు కదండి అనాహత అంటే. అనాహతాబ్జనిలయ శ్యామాభావదనద్వయ, నిరంతరం కొట్టుకునేది అనాహత. లలిత దీంట్లో ఉంది, లలిత దీంట్లో. నేను లలిత దానిలో సెంటెన్స్ చెప్పాను మీకు. సో ముచ్చటైన ఫ్యామిలీ వాళ్ళది. ఇదిగో ఎప్పుడో వాళ్ళు రావడమో మేము వెళ్ళడమో చేస్తాము ప్రస్తుతం, అలా ఉంది అంతే. అయితే మనకి ఒక మొబైల్ కాలర్ యాడ్ అయ్యారండి. మొబైల్ కాలర్ ఎవరండి? ఆత్మీయులు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరండి? ఇది మా నాన్న చెల్లి మేనత్తున్న కదా, వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అండి. కాదు పేరండి? హలో, గోపి. గోపి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఢిల్లీ రాజేశ్వరి గారితో మాట్లాడతారా ఏమైనా? జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే అండి. నమస్తే, మీ పేరు నాకు వినిపించలేదు. సురేష్ అండి, శ్రీకాకుళం. వెరీ నైస్, చెప్పండి. సముద్ర సినిమా చూసాం, అక్కడ కూడా ఆ సినిమాలో కూడా బాగున్నారండి. థ్యాంక్ యూ. ఇంకా ఇంకేదో కొత్త సినిమా తీసుకోవాలంటే ఆ పేరు చెప్తే అది కూడా చూడాలని ఆలోచిస్తున్నాను. అదే పేరు వాళ్ళు ఇంకా నిర్ణయించలేదు, నిర్ణయిస్తారు. అదే నిర్ణయించే ముందు ఎన్ఆర్ఐ చెప్తే మేము అందరం వింటామండి. తప్పకుండా తప్పకుండా చెప్తాను. ఓకే మేడం, అయితే మా శ్రోతలందరికీ మీరు భజన్స్ బాగా చేస్తారని చెప్పి తెలుసు మాకు. విఠల్ భజన పాండురంగ విఠల్ది కొంచెం చిన్న బిట్ ఒక భజన్ చేయరా ప్లీజ్? ఇప్పుడే పాడానుకా, మీరు వెళ్ళలేదా? మళ్ళీ పాడండి, రిపీట్ వన్స్ మోర్. అయితే ఇంకోటి పాడతాను మళ్ళీ. అదే ఎందుకు? అదే అలా ఇంకోటి పాడు.
अम्बे भवानि मा जय जय भवानि मा अम्बे भवानि मा जय जय भवानि मा रक्ष करो अम्बे भवानि रक्ष करो अम्बे भवानि अम्बे भवानि मा जय जय भवानि मा अम्बे भवानि तेरी ज्योति जलाऊं मां तेरी आरती उतारूं अम्बे भवानी जय जय भवानी अम्बे भवानी जगदम्बे भवानी रक्ष करो अम्बे भवानी रक्ष करो अम्बे भवानी చిన్న భజన చాలా బాగుందండి. అసలు మనసు ప్రశాంతంగా అలా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు తన్మయత్వంలో. ఈ పాటలు నన్ను కూడా ఎక్కడికో తీసుకుపోతాయి. అలాగే ఆత్మీయులు మొబైల్ కాలర్ యాడ్ అయ్యారు. మొబైల్ కాలర్ ఎవరండి? మొబైల్ కుటుంబ సభ్యుడు. హలో హలో చెప్పండి, మాట్లాడండి. హలో హలో, నేను ఇందిర. హలో ఇంద్రా, మచిలీపట్నం. నేను చెప్పాక చేస్తారని. వాట్ ఏ సర్ప్రైజ్, వాట్ ఏ సర్ప్రైజ్. నారుమంచి గారు మేము చిన్ననాటి ఫ్రెండ్స్ అండి. మాకేమిటో మేము తెలియనప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ మేము ఢిల్లీలో. వావ్, సూపర్. అసలు ఇంద్రా లలిత అంటే చాలు మాకు. ఇంకా ఎక్కడో వెళ్ళిపోయే వాళ్ళం లేదు. మా తమ్ముడు ఇంకా స్లీప్ ఓవర్ వాళ్ళ ఇంట్లో, మేము మా ఇంట్లో వాళ్ళు. అసలు ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ ఇందిరా. అదే నీతో మాట్లాడాలని. కాదండి, ప్రాణ స్నేహితుడు ప్రాణ మిత్రుడితో ఉంది పాట పాడుకోవచ్చు. ఎన్నాళ్ళు వేచిన ఉదయం అని. కాదు కాదు కాదు, ఏమంటారు, ఇంత హాయి రే చాలా చాలా హ్యాపీగా ఉంది. అది పర్సనల్ గా ఎప్పుడు చూస్తానని తెలియదు కానీ అదే కొన్నేళ్ళు అయిపోయింది. ఒక 30 ఏళ్ళు అయిపోయింది అండి మేము కలిసి సుమారుగా. ఆనాటి ఆనాటి ఆ బంధం ఈనాటిదో. ఈనాడు పెనవేసి ముడివేసిన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అందరిని అడిగానని చెప్పిందిరా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. తప్పకుండా కలుద్దాం త్వరలో. మేడం గారు చెప్పండి. ఇక ఫిలిం ఇండస్ట్రీ గురించి వచ్చేద్దామండి. మీ బాల్యం గురించి, అలాగే మీ చదువు గురించి, తర్వాత ప్రసాద్ గారి గురించి, మీ కుమార్ పుత్రరత్నం గురించి అమ్మా నాన్న అందరు చెప్పుకున్నాం కాబట్టి, ఇప్పుడు మీకు అంతఃపురం సముద్రం తర్వాత మీకు అద్భుతమైనటువంటి సినిమా ఇచ్చింది రామోజీరావు గారి చిత్రం సినిమా. మీకు మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి సినిమా చిత్రం. అందులో ఇంకా చెప్పక్కర్లే, తనిఖీల భరణి గారి మీ కాంబినేషన్లు, అసలు ఆ చీరల పిచ్చి ఆ సీను అసలు అదరగొట్టేసేసారు. ఆ బిందెలతో కొట్టుకోవటం అది నిజంగా నిజ జీవితంలో కూడా మా ప్రసాద్ గారితో అలా ఉంటూ ఉంటారా, ఫైట్ చేస్తూ ఉంటారా చీరల కోసం వాటి కోసం? తమాష ఏంటంటే నిజ జీవితంలో చీరలు పిచ్చి లేదు. నన్ను అందరూ ఇదే అడిగారు. ఇన్ఫాక్ట్ తేజ గారు కూడా అడిగారు నన్ను, చీరలు అంటే పిచ్చి ఉందా అంటే లేదండి అని చెప్పారు. అంటే నా నేచర్ ఎట్లా అంటే అండి, ఏదన్నా కూడా పిచ్చి లేదు. Everything okay, if you get it, it's okay. Accept the life as it comes to you. Emma chinnappudu edo chinna chestalato idi kavali adi kavali ani adugundochu kani at this point of time nak deni meda moju ledu, deni meda abba nenu adi lekapothe undalenu anna problemu ledu. Pune nagala nagala kosam ayana fight chesaru eppudaina? Eppudu ledu. Ante oka vidhanga nenu adakkunnane మా వారన్నీ నాకు కొనిచ్చేసేవారు, ఇంకా ఫైటింగ్ ఏం చేస్తా చెప్పండి.
అవును, మీరు ఫైటింగ్ చేస్తారనే భయంతో ముందు జాగ్రత్త చర్యగా తెచ్చి ఇవ్వచ్చు. అయి ఉండొచ్చు, లేకపోతే ప్రేమతో తెచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు కదా. ఫైటింగ్ అని ఎందుకోవాలి? ప్రేమేనండి, మా ప్రసాద్ గారికి ప్రేమేనండి మీరంటే? మామూలుగా కాదు. ఎందుకంటే ఏ ఫోటోలో మీరు ఉంటే మీ పక్కన ఆయన ఉండాల్సిందే. లైబా ఎక్కడుందో ఆరోగ్యం అక్కడుంది అన్నట్టుగా. ప్రసాద్ గారితో ప్రాబ్లం ఏంటంటే కొండ మీద కోతిని అడిగినా తెచ్చిచ్చేస్తారు, అందుకని ఆ కోతిని అడిగే ముందు నేను ఆలోచించుకోవాలి. ఇప్పుడు కోతులన్నీ ఊళ్ళల్లో తిరుగుతున్నాయి లేండి, ఇళ్ళకే వచ్చేస్తున్నాయి, కొండ మీద లేవు. అందుకని భయం వేసి నేనే ఆలోచించుకుని అడగాలి, తనకి కష్టం అవ్వదు కదా అని. సరే, ఇంకో మొబైల్ ఆత్మీయులు యాడ్ అయ్యారండి. మొబైల్ ఆత్మీయులకు స్వాగతం, సుస్వాగతం. సభకు నమస్కారం కార్యక్రమంలో మన ముందు సుప్రసిద్ధ నటీమణి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఢిల్లీ రాజేశ్వరి గారు ఉన్నారు. ఎవరండి మొబైల్ ఆత్మీయులు లైన్ లో ఉంది? ప్రీతి నిగమ్. సూపర్ సూపర్, అసలు సీరియల్స్ లో బిజీగా ఉండే ప్రీతి నిగమ్ వచ్చేసింది. వెల్కమ్ వెల్కమ్ మేడం, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇవాళ షూటింగ్ లో ఉన్నాను, ఇక్కడ సిగ్నల్ ఉండదేమో అని, ఎందుకంటే అప్పటి నుంచి కంటిన్యూ వర్షం అవుట్డోర్ లో షూటింగ్ చేస్తున్నా ఎక్స్టీరియర్ వర్క్. మీ బెస్ట్ ఫ్రెండ్ కోసం మీరు వచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు వస్తారని నాకు తెలుసు ప్రీతి నిగమ్ గారు. నాకెంతే కనెక్ట్ అవ్వట్లేదు అని గింజుకున్నాను అప్పటి నుంచి అండి, ఎందుకంటే ఆవిడ గురించి నేను కూడా మాట్లాడాలి. అబ్బో, రాజేశ్వరి గారి గురించి నేను కూడా మాట్లాడాలి. చలో మే సున్ లేతి హూం బాత్ కరో. ఆవిడ అంటే మా ఫ్యామిలీలో నాకు ఇష్టం లేదు అనే వాళ్ళు ఎవ్వరు లేరండి మా ఫ్యామిలీలో. ఆవిడ అంటే ఎందుకంటే ఆవిడ ఆవిడ నేచర్ ఎలా అంటే అద్దం లాంటిది. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ అంటాం కదా, మిర్రర్ లో మనం కోపంగా చూస్తేనే కోపం కనిపిస్తుంది మనకు. అవును, ప్రేమగా చూస్తే అప్పుడు ప్రేమగానే కనిపిస్తుంది. సో ఎప్పుడు ఆవిడని నేను ఎప్పుడు చూసినా నా వైపు ప్రేమగానే చూశారు ఇద్దరు, తాయి గారు గాని ఐశ్వర్య గారు గాని. ఇంకా మా ఆయన అయితే అమ్మ అమ్మని పిలుస్తారు కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఒక నగేష్ గారు కూడా. మీ ఆయన బంగారం ఏనండి బాబు. నాగేష్ గురించి ఎందుకు మధ్యలో భలేవాళ్ళు, మరి వాళ్ళ వాళ్ళ ఆయన గురించి మాట్లాడినప్పుడు చెప్పాలి కదండి, ఆయన గురించి క్రెడిట్ ఇవ్వాలి కదా. ప్రీతి చెప్పు చెప్పు ప్రీతి చెప్పు. గారు అంటే ఆయనకి ఎక్కువ ప్రేమ అన్నమాట. అమ్మ ఆవిడంతే, మా ఆయన అంటే అసలు ఆ చిన్న చిన్న కోరికలు అసలు ఎలా ఉంటుందో వాళ్ళిద్దరు అనుమానం అంటే కొబ్బరికి మామిడికాయ పచ్చడి. రాజేశ్వరి గారు బ్యూటిఫుల్ అంటే యమ్మి యమ్మి వంటలు అంటే ఆవిడ చేస్తారండి, వండర్ఫుల్ వండర్ఫుల్ కుక్ ఆవిడ, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రోజుల్లో వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ చెప్పడమే చాలా రేర్ గా చెప్పగలుగుతున్నాం మేము. ప్రతి ఒక్కరు ఏదో ఏదో విధంగా స్వార్థం ఉంటుంది ప్రతి మనిషికి. సో మేమంటే మాతో ఆవిడకి ఏం, అదే వీళ్ళు వస్తే మాకు ఏదైనా ప్రాఫిటా అని చూడకుండా ప్రతి ఒక్కళ్ళతో అలా కలివిడిగా అందరితో కలిసిపోతాడు. ఇంతకు ముందు ఉన్న ఇంట్లో అయితే మేము రెగ్యులర్ కలిసేవాళ్ళం, ఇప్పుడు కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా ఆ సొసైటీలో కూడా అంత మంచి పేరు సంపాదించుకున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్ సోల్స్ ఇద్దరు, ఇద్దరు కూడా కాదండి నిజంగా చెప్పాలంటే, కొడుకు కూడా అంతే, కళ్యాణ్ కూడా అంతే. సో అంటే మనం పెంపకం ఎలా ఉంటుంది అన్నట్టుగా కళ్యాణ్ కూడా అలాగే ఉంటాడు. అంటే కళ్యాణ్ మేము చాలా తక్కువ కలిసినా కూడా కలిసినప్పుడల్లా చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఇట్లాంటి వెరీ రేర్ ఫ్యామిలీస్, వెరీ రేర్ ఫ్యామిలీస్ కనబడుతూ ఉంటాయండి ఇట్లాంటివి మనకి. Yes, yes, yes. Definitely. I'm so happy to be a part of. నేను వేరే అనుకోను, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ వేరే అని ఎప్పుడు అనుకోలేదు. నేను ఇద్దరం నేను దాన్ని ఆ ఫ్యామిలీ నుంచి మేము సెపరేట్ కానే వన్ ఫ్యామిలీ అంతే. ఆవిడ ఎన్నో ఛానల్స్ లో యూట్యూబ్ ఛానల్స్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ప్రీతి నిగమ్ నగేష్ అని చెప్తారు తెలుసా. విఆర్ బ్లెస్డ్ అండి, విఆర్ బ్లెస్డ్ ఫర్ దాట్. ఈ ప్రేమ దొరకడం కూడా అంత ఈజీ కాదు, స్పెషల్లీ ఇండస్ట్రీలో చెప్తున్నాను మీకు. ఇండస్ట్రీలో ఒక్కళ్ళ చెప్పండి వీళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం అనేది చాలా కష్టం. ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది.
సో అలాంటప్పుడు ఆవిడ మా గురించి చెప్పారు, నేను ఆవిడ గురించి చెప్తున్నానంటే విఆర్ బ్లెస్డ్ టు గెట్ కనెక్టెడ్ టు రాజేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ అన్నమాట. థ్యాంక్ యూ, వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ లైఫ్స్. ఇప్పుడు నా పరిస్థితి బాబు చిట్టి టిట్టి టిట్టి టీలా ఉంది ఇప్పుడు. నిజంగా నిజంగా, అండ్ ఐ విష్ నేను క్రాస్ చేయను, వీడియో కాల్ లేను కాబట్టి ఫింగర్ క్రాస్ చేసి చెప్తున్నాను. షీజ్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్, అంటే ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఆర్టిస్ట్. ఇలాంటి ఆర్టిస్ట్ ఖాళీగా ఉండకూడదు. యాక్చువల్ గా ఆవిడ కోరుకున్నారు, ప్రస్తుతం నా ఫ్యామిలీకి నా అవసరం కాబట్టి నేను గ్యాప్ తీసుకున్నారు, బట్ ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ బిజీ అవ్వాలి ఆవిడ అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, విత్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్ డెఫినెట్లీ. ఓకే అండి, మీ విలువైన టైం సీరియల్స్ ఎక్కడ చూసినా ఏ ఛానల్ పెట్టినా ప్రీతి నిగమ్ కనబడాల్సిందే. ఏ ఛానల్ టీవీ మా టీవీ గానీ ఆ టీవీ ఈ టీవీ జీ టీవీ ఈ టీవీ ఏ టీవీలో అయినా ప్రీతి నిగమ్. అలాంటి ప్రీతి నిగమ్ వాల్యుబుల్ టైంలో తన మిత్రురాలు కోసం వచ్చారంటే ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కూడా గర్వంగా పూరుతోంది. బట్ oh my god, Preeti, 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 thank you so much. Main such a blessed too. Yeah, I love you too. Love you to the core. Asal vaalla intlo emna function aithe nen lekunda avadu. Achchalu amma. Okay nandi. Video call on chesaru, please close cheyandi. Video call, audio call loki randi. Yeah, naku adu ledhu. Evaro caller video call on chesaru. Please video aapeyamani cheppandi vallani. తోడు నీడ రాజేశ్వరి గారు, మీరు వీడియో కాల్ ఆన్ చేశారు, ప్లీజ్ ఆడియో కాల్ లోకి రండి. ప్రీతి థ్యాంక్ యూ. ఓకే ఓకే, కట్ అయిందండి వీడియో. ప్రీతి ఉందా? వీడియో కాల్ లోకి వచ్చారండి మీరు. హలో ప్రీతి, హలో ప్రీతి గారు లెఫ్ట్ అయ్యారు. ఓకే, సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇందాక యాక్చువల్ గా మీరు కాసేపు కరెంట్ పోయినప్పుడు ప్రోగ్రామ్ లేట్ గా స్టార్ట్ అయింది కదా, లేట్ గా స్టార్ట్ అయినప్పుడు సనా కూడా వచ్చి వెళ్ళింది, నాకు మెసేజ్ పెట్టింది అన్నమాట. ఓకేనండి, మరి మీ నిజ జీవితంలో కూడా మనం మాట్లాడుకుందాం. ఒక తల్లిగా మీ అబ్బాయి విషయంలో ఒక ఫ్రెండ్ గా ఉంటారు, మీరు చాలా ఫ్రెండ్ గా ఒక తల్లిగా ఉంటారు. అట్లాగే మనం సినిమా విషయానికి వచ్చేటప్పటికి ఉదయ్ కిరణ్ కి మొదటిగా తల్లి క్యారెక్టర్ వేసింది మీరే, మరి ఉదయ్ కిరణ్ గారికి. ఉదయ్ కిరణ్ గురించి ఒక నటుడిగా ఒక మంచి వ్యక్తిగా పాపం ఎంతో భవిష్యత్తు ఉంది, కానీ తను మన మధ్య లేకపోవటం చాలా బాధాకరంగా ఉంటుంది. కాస్త ఉదయ్ కిరణ్ తో మీకున్నటువంటి ఒక కొడుకుగా మీకున్న సన్నిహిత సంబంధం గురించి చెప్తారు. ఉదయ్ కిరణ్ చాలా మంచి పిల్లాడు, ఫస్ట్ టైమే అమాయకంగా ఉండేవాడు చిత్రంలో చూసినప్పుడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా తర్వాత వాళ్ళ శ్రీదేవి వాళ్ళ అక్క మస్కెట్లో ఉంటారు ఆవిడ, అక్కడ మస్కెట్లో మేము ఉన్నప్పుడు ఆవిడ మా నైబరు. అంటే ఏం చెప్పాలి, ఎందుకు అతను ఆత్మహత్య చేసుకున్నాడో, ఎందుకు అతని ప్రాబ్లమ్స్ ఏమిటో నిజంగా నాకు అర్థం కాలేదు. చాలా రోజులు నాకు నిద్ర పట్టలేదు అది చూసిన తర్వాత, ఎందుకు ఏమైంది అన్నది. అసలు ఈ పాటికి చాలా పెద్ద అగ్ర హీరోలతో ఉండేవాడేమో ఈ పాటికి ఉంటుంటే, మరి వి డోంట్ నో వాట్ ఈస్ హిస్ పర్సనల్ ప్రాబ్లమ్స్. ఆ చిత్రం తర్వాత కొన్ని రోజులు ఐ వాజ్ ఇన్ టచ్, తర్వాత ఐ వాజ్ నాట్ ఇన్ టచ్. వాళ్ళ అక్క వాళ్ళతో మళ్ళీ టచ్ లోకి వెళ్ళాను అనమాట. నేను చాలా మంచి ఫ్యామిలీ అండి, ఐ డోంట్ నో వాట్ ఈస్ ది ప్రాబ్లం నిజంగా. ఓకేనండి, మీరు వీడియో కాల్ ఆఫ్ చేసి ఆడియో కాల్ లో ఉంటారా? వీడియో కాల్ లో ఉన్నారు మేడం. నేనా? అవును. నాకు తెలియట్లేదు ఎక్కడ. కంటిన్యూ చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. అలాగే మీకు మీతో పాటు తనికెళ్ల భరణి, వైజాగ్ ప్రసాద్, చంద్రమోహన్, చలపతిరావు, గిరిబాబు వీళ్ళ కాంబినేషన్ లో మీరు చాలా ఎక్కువగా నటించినప్పటికీ తనికెళ్ల భరణి మీ కాంబినేషన్ ని ప్రేక్షకులు మెచ్చుకుంటారు, మరి అది మీ మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీనా ఏంటి? అదేం లేదండి, యాక్చువల్గా అందరితో నేను ఈక్వల్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను,
కాకపోతే కంటిన్యూస్ గా తనికెళ్ళ భరణి గారితో చిత్రం సముద్రం ఇవి చేయడంతో అవి హిట్ గా హిట్ అయిపోయాయి అన్నమాట. క్యారెక్టర్స్ చంద్రమోహన్ గారితో డీ చేశాను, అది కూడా చాలా పెద్ద హిట్ క్యారెక్టర్ అది కూడా. బట్ వరుసగా రావడంతో బహుశా అది బాగా రిజిస్టర్ అయిపోయినట్టుంది ఆయనతో. అది ఆయనతో రిజిస్టర్ అయిన సినిమా ఏంటంటే మంత్రా 2 లో కాకి కాకి అంటాడు కదా, అది చాలా జనాలు అలా నాటుకుపోయింది ప్రేక్షకుల గుండెల్లో. మరి అట్లాగే మరి రామోజీరావు గారి నువ్వే కావాలి అప్పట్లో సెన్సేషనల్ హిట్ అండి ఆ రోజుల్లో, ఆ పాటలు గానీ ఆ సినిమా గానీ. అందులో కూడా గిరిబాబు గారి వైఫ్ గా కూడా చాలా అద్భుతంగా నటించారు, అలాగే సుధ గారు కూడా ఆ సినిమాలో నటించారు. మరి ఆ సినిమాల గురించి కొంచెం మీ జ్ఞాపకాలు కొంచెం. అసలు ఇనిషియల్ స్టేజెస్ కదా, అసలు ఏంటవుతుంది అంటే యాక్చువల్ గా నా కో ఆర్టిస్ట్ లేనండి, నా సక్సెస్ కారణం నా కో ఆర్టిస్ట్లు నా డైరెక్టర్లే అనమాట. ఇలా కావాలి అని చెప్తే మనం చేయడం తప్ప మనకంటూ అసలు యాక్టింగ్ అంటే ఒక అవగాహన అదేం లేదు. గిరిబాబు గారు ఎంత సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయినా వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఇచ్చేదానికి మనం రియాక్షన్స్ ఇవ్వడమే నేను చేసిన యాక్షన్, అంతకన్నా నేను చేసింది పెద్ద ఏం లేదని నా ఉద్దేశము. అలాగే చలపతిరావు గారు ఆ సీనియారిటీ ముందు నాకు క్యారెక్టర్స్ పడ్డం అన్నది నా అదృష్టం అన్నమాట. అది సో ఐ వాజ్ ఆల్వేస్. సుధాకర్ ఆ సినిమాలో కాంబినేషన్ తో నటించారు కదండి చాలా బాగా. నువ్వే కావాలి కదా, అవునండి నువ్వే కావాలిలో నటించాం, కానీ మా ఇద్దరికి ఏదో ఒకటి రెండు సీన్స్ తప్ప పెద్ద ఎక్కువ ఏం లేవు కదా కాంబినేషన్. అవునవును, ఒక 2-3 సీన్స్ అంతే నాకు ఎక్కువ. గిరిబాబు గారితోను తరుణ్ తోను అఫ్ కోర్స్ ఫ్యామిలీ డ్రామా అనుకోండి ఉండింది, బట్ యాక్చువల్ గా మా ఇద్దరికి ఉన్న ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్ మా ఇద్దరికి మధ్యలో ఏం లేదు. హలో చెప్పండి. సో ఆవిడ సీనియర్, నాకు సీనియర్, నాకన్నా సీనియర్ ఆవిడ, షీఈస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఓకేనండి, అయితే ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి మీ దృష్టిలో? ప్యాషన్, డెడికేషన్, కమిట్మెంట్, పంక్చువాలిటీ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. యా, అవి ఉంటేనే, లేకపోతే ఏడ్పించకు తింటే లాభమే ఉందండి. అవతల వాళ్ళ ప్రొడ్యూసర్స్ ని డైరెక్టర్స్ వాళ్ళందరూ చక్కగా మనం అలా ఉంటేనే వాళ్ళు ఫటఫట్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఇంకో సినిమాకి వెళ్తారు, మనకి లైఫ్ ఇస్తారు మళ్ళీ. సో పూర్వం మనకి మదర్ క్యారెక్టర్స్ ఎలా ఉండేవంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కానీ తర్వాత సినిమాల్లో కానీ అమ్మంటే ఒక ప్రేమ, ఒక దైవభక్తి, అమ్మంటే గౌరవం, అమ్మనంగానే ఆరాధించటం, ఇలాంటి ఉన్నతమైనటువంటి విలువలు ఇచ్చేవారు అమ్మ క్యారెక్టర్స్కి. ఆ తర్వాత మీ తరం వచ్చేటప్పటికి అమ్మని ఎలా చిత్రీకరించారంటే ఒక ఫ్రెండ్గా, కొడుకుకి కానీ కూతురికి కానీ ఒక ఫ్రెండ్గా, తర్వాత నాన్న ఏదైనా అంటుంటే కొడుకుని వెనకేసుకొచ్చేటువంటి ఒక తల్లిగా అనమాట, అంటే భర్త ఏదైనా అంటుంటే, అలాంటి క్యారెక్టర్స్ మీరు చాలా అద్భుతంగా చేశారు. మరి మీ దృష్టిలో అమ్మ క్యారెక్టర్ అంటే ఎలా ఉండాలి? అంటే అమ్మ అంటే ప్రేమ అభిమానం ఉండాలి, అట్ ది సేమ్ టైం మనం ఫ్రెండ్ లా ఉంటేనే మనం పిల్లలతో ఇవాళ రేపు జమానాలో మనం ముందుకెళ్ళగలం. ఎందుకంటే నేను ఆ క్యారెక్టర్స్ అన్ని అంత ఈజీగా ఎందుకు చేయగలిగానంటే నేను ఐఎమ్ ఆల్వేస్ ఎ ఫ్రెండ్ టు మై సన్ అనమాట. వాడు ఏమున్నా వచ్చి భయపడకూడదు. ఇప్పుడు మా చిన్నప్పుడు ఏంటి, మేమైనా ఉంటే చెప్పడానికి భయపడేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. ఏమైనా ఉంటే మనం లిబర్టీ ఇచ్చి వాళ్ళు మనకు చెప్పేశారు అనుకోండి, వాళ్ళకి తప్పులు చేసే ఆస్కారం తక్కువగా ఉంటుంది వాళ్ళకి. దే షుడ్ షేర్ విత్ అస్ ఎవ్రీథింగ్, ఆ లిబర్టీ మనం వాళ్ళకి ఇవ్వాలి. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఆ వాల్యూస్ అవన్నీ కూడా లైఫ్ లో ఇట్స్ మదర్స్, మోస్ట్లీ మదర్స్ డ్యూటీయే. నెహ్రూ గారు అన్నట్టు ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ది మదర్, ఫ్రమ్ ది హోమ్. సో ఆ వాల్యూస్ మనం ఇవ్వాలి, బికాస్ దే ఆల్వేస్ ఇమిటేట్. ఇమిటేషన్ తోనే నేర్చుకుంటారు వాళ్ళు ఏదైనా కూడా. అండ్ ఇవాళ కూడా ఏమున్నా, మేబీ మా అబ్బాయి నాతో వాదిస్తాడు, ఏమైనా చేస్తాడు, బట్ ఏదున్నా కూడా నాతో చెప్పందే వాడికి మనశ్శాంతి ఉండదు, తృప్తి ఉండదు వాడికి. సో ఇట్ షుడ్ బి ఎ బ్లెండ్ ఆఫ్ బోత్ భక్తి, ఫ్రెండ్లీనెస్, అన్ని ఉండాలి. ఓకేనండి. అలాగే మొబైల్ ఆత్మీయులు ఎవరో ఉన్నారండి, పలకరిస్తారా?
నారుమంచి గారు నా బెస్ట్ ఫ్రెండ్ ఇవి ఇక్కడ ఉన్న కాంప్లెక్స్ లో నేను. వావ్ 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 నైస్ టాకింగ్ దీప్తి యువర్ స్పీచ్ అండ్ ద వే ఇట్ ఇస్ గోయింగ్ ద షో ఇట్స్ సో ఫంటాస్టిక్ ఎవ్రీథింగ్ వాట్ సో హ్యాపీ ఇట్స్ సో ట్రూ వి ఆర్ రియల్లీ బ్లెస్డ్ టు హావ్ యు సచ్ ఎ లవ్లీ ఫ్రెండ్ థ్యాంక్ యూ దీప్తి ఐ ఆల్వేస్ టెల్ యు ఆర్ మై సోల్ మేట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్ యు ఆల్ ది గుడ్ లక్ యార్ జస్ట్ థ్యాంక్ యూ దీప్తి చాలా 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 హ్యాపీగా ఉంది నారుమంచి గారు ఈవిడ ఐ జస్ట్ బ్యాంక్ ఆన్ హర్ ఫర్ ఎవ్రీథింగ్ వాక్ ఇన్ టు హర్ హౌస్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అంత చదువు నాకు తను వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట యా ష్యూర్ తప్పకుండా సో నైస్ హ్యాపీ విల్ వి విష్ యు ఆల్ ది గుడ్ లక్ యా ఏరి లేరా ఆయన ఉన్నారు హలో బాగున్నారా నమస్కారం అండి నమస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది మీరిద్దరు నాతో మాట్లాడడం అంటే మన కాంప్లెక్స్ లో మాట్లాడడం వేరు ఇలా మాట్లాడడం వేరు చాలా థ్యాంక్స్ అండి ఇద్దరికి థ్యాంక్ యూ దీప్తి థ్యాంక్ యూ గణేష్ రావు థ్యాంక్ యూ బాయ్ ఓకేనండి మేడం ఇంకో మొబైల్ ఆత్మీయులు ఎవరో యాడ్ అయ్యారండి రాజేశ్వరి గారు ఓకే ఓకే నమస్కారం అండి నమస్కారం ఢిల్లీ రాజేశ్వరి గారు నమస్తే నేను ద్వారకా రాజేశ్వరి అంటే మీకు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లో కడితే ఒకప్పుడు మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు వనితా మండలం వాళ్ళతో కలిసి ఆ గ్రూప్ లో మీరు ఉండేవారు ఢిల్లీ రాజేశ్వరి ఆ తర్వాత నేను ద్వారకాలో ఉండడం వల్ల నాకు ద్వారకా రాజేశ్వరిగా పేరు పెట్టారు కన్ఫ్యూజన్ లేకుండా నేను అదే కుష్మ గారు ఆ బ్యాచ్ లో నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేశాను కొన్ని రోజులు వనితా మండలంలో మేమంతా డ్రామా నది వేశాం మీ గురించి చెప్తున్నా లేదండి కలవలేదు నేను ఒకసారి ఏదో అబ్బాయి మ్యాచ్ గురించి మాత్రం మీతో ఫోన్ లో మాట్లాడాను తర్వాత మనం ఎప్పుడూ కలవలేదు ఈ రోజు నారుమంచి గారు ఇది మెసేజ్ పెట్టారు ఇలాగా ఢిల్లీ రాజేశ్వరి గారు ఫోన్ లో వస్తున్నారు అంటే వెంటనే నేను ఎన్ఆర్ఐ రేడియోలో ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడచ్చు అని అన్నమాట లేదండి ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను హైదరాబాద్ వచ్చేసాను ఉన్నప్పుడు వాళ్ళందరితో కలిసి బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు మేమంతా ఒక గ్రూప్ గా చాలా డ్రామాలు అవి అన్ని కూడా వేసాం నాకు ఏమి నటనలో అనుభవం లేదు అయినా ఏదో వాళ్ళతో కలిసి పని చేయాలి అనుకుని వేసేసాం అనమాట అలాంటి సందర్భాన్ని చాలా చెప్తుండేవారు అట్లా అనుకోకుండా తెలియకుండా మనం మిత్రులయ్యాం లో కూడా జస్ట్ ఒకసారి చేద్దామని ఫోన్ చేశాను వెరీ గ్లాడ్ టు మీట్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి రాజేశ్వరి గారు ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ దీనికోసం చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది ప్రయత్నం చేసి చేసి మొత్తానికి సాధించాను మాట్లాడాలని థ్యాంక్ యూ నారుమంచి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేడం మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంద్రాలో నటించారు ముఖ్యే కదా అనుకోండి పీకేస్తే నీ పీక పీకేస్తాను అనే డైలాగ్ మెసేజ్ అప్పుడు ఆ డైలాగ్ ఎక్స్ప్రెషన్స్ మీవి అద్భుతం ఉన్నాయి మరి చిరంజీవి గారి గురించి మీ దృష్టిలో ఎలా చిరంజీవి గారి కాంబినేషన్ లో నటించారు కాబట్టి అసలు ఇట్ వాజ్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు అనమాట అసలు ఎప్పుడైనా అంటే ఆయన సినిమాలు చూసేవాళ్ళం కదా అప్పుడప్పుడు అబ్బా అవకాశం వచ్చేసరికి అబ్బా అనిపించింది అనమాట అసలు నేను యాక్ట్ చేయగలను అని తర్వాత హీ మేడ్ అస్ సో కంఫర్టబుల్ ఆన్ ది సెట్స్ అండ్ ఆల్ ఇలా చేస్తే బాగుంటుందండి అలా అంటే మన సీన్ చేసినప్పుడు చూడండి ఒకసారి ఇలా అని చూడండి అలాగా అంత కంఫర్టబుల్ గా చేయించి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అన్నమాట వెరీ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ దట్ మూవీ యాక్చువల్లీ హిస్ ఏ వండర్ఫుల్ పర్సన్ మేడం ఫిల్మ్ కెరీర్ లో మీకు ఏవైనా మెమరబుల్ థింగ్స్ ఉన్నాయా ఈ గుర్తుపెట్టుకునే సంఘటనలు చాలా ఉన్నాయండి ఒక మచ్చుకు ఒకటి రెండు చెప్పరా
నేను అమితాబ్ బచ్చన్ గారితో కూడా యాక్ట్ చేశాను. అవునండి, సూర్యవంశం. సూర్యవంశం హిందీ వర్షన్. అది అసలు ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్, ఆయన బిహేవియర్ కోఆర్టిస్టులతో. డిసెంబర్ నెలలో అహ్మదాబాద్ లో షూట్ చేస్తున్నాం, బయట అవుట్డోర్ షూటింగ్ పిచ్చ చలి. అప్పటికి ఇంకా నా అంతఃపురం మూవీ రిలీజ్ అవ్వలే. వాళ్ళందరూ జయసుధ గారు, ఇవి గారు అందరూ ఆ ఫైర్ పిట్ వేసుకుని చుట్టూ కూర్చున్నారు చలికి. నాకు ఎవ్వరు తెలియదని నేను ఆ పక్క కూర్చున్నాను అనమాట. ఆయన రెండు మూడు సార్లు ఉత్తనే ఇలా చూడడం గమనించడం గమనించాను నేను. నా వైపు నాలుగోసారి చూసి, మేడం యాక్చువల్లీ ఆప్ ఇధర్ ఆకర్ బెఠగే తో హమ్కో కోయి ఎత్రాజ్ నహీ హే, ఆప్ ఆ సక్తే హో, ఆప్కో కోయి ప్రాబ్లమ్ హే తో బాత్ అలగ్. అదేసరికి అసలు అంత పెద్ద మనిషి అక్కడ వచ్చి కూర్చోమంటున్నారు నన్ను, అది మర్చిపో జీవితంలో మర్చిపోలేను నేను అది. అదొకటి. తర్వాత ఇందాక మీరు అంటుంటే కట్ అయిపోయింది, జగపతి బాబు గారు ఫోన్ చేసి సముద్రం సినిమా తర్వాత అయిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత ఫోన్ చేసి ఇలా నేను జగపతిని మాట్లాడుతున్నాను, మీరు బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి, మీరు వండర్ఫుల్ పెర్ఫార్మరు, డెఫినెట్గా మీకు దీనికి అవార్డ్ వచ్చి తీరుతుంది అని. అసలు అంత పెద్ద హీరో అప్పట్లో నాకు ఫోన్ చేసి మాట్లాడడం నాకు ఎవరో అంటే ఏమీ తెలియని టైంలో, ఇట్స్ సంథింగ్ అమేజింగ్ కదండి. తర్వాత మూవీ ఇండస్ట్రీలోనే యాక్టింగ్ ఇండస్ట్రీలో కూడా మల్లాది వెంకట కృష్ణమూర్తి గారితో ఒక సీరియల్ చేశాను నేను, అది తర్వాత రిలీజ్ అయింది, అది డీ ఫర్ డెత్ అని. ఆయన డైరెక్షన్లోనే అది, ఆయన మనవలే ఆయన డైరెక్షన్. అప్పుడు జస్ట్ ఈవిడే కావాలి నాకు అని చెప్పి ఎవరో స్క్రీన్ టెస్ట్ చూపిస్తే అప్పుడు పిలిపించారు, ఈవిడ ఢిల్లీలో బాలానంద సంఘం కార్యక్రమాలు లాంటివి చేసుకునే ఆవిడ, నువ్వు అడుగుతావు ఏమిటయ్యా అన్నట్టు మాట్లాడితే నాకు అదంతా తెలీదు, నా క్యారెక్టర్కి ఆవిడే సరిపోతుంది, మీరు తెప్పిస్తే తెప్పించండి లేకపోతే లేదని సింగపూర్ వెళ్ళిపోయారట ఆయన. తర్వాత వచ్చిన తర్వాత ఇంకా డైరెక్టర్ అడిగితే తప్పదు కదా అని నన్ను కాంటాక్ట్ చేశారు. అప్పుడు అసలు నాకేమీ సంబంధం లేదు, అప్పుడు గణపతి సీరియల్ కూడా చేయలేదు ఇంకా నేను. అప్పుడు రప్పించారనమాట, రప్పించిన తర్వాత ఫస్ట్ డే షూట్ అయిన తర్వాత ఇలాగా షార్ట్ గ్యాప్ లో కూర్చున్నప్పుడు నవ్వుతో చెప్పారు ఆయన, ఇలాగ ఇలా చెప్పారండి నాకు మీ గురించి అంటే, మరి ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు సార్ అన్నాను. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అన్నారు. నిజమే చెప్పండి సార్ అన్నాను. అంటే ఐ ఫీల్ ది క్యారెక్టర్ ఈస్ వాకింగ్ డైరెక్ట్లీ అవుట్ ఆఫ్ మై నవల్ అన్నారు ఆయన. ఇంకంతకన్నా పెద్ద కాంప్లిమెంట్ ఏం కావాలండి. అది అసలు ఒక రైటర్ సేస్ ది క్యారెక్టర్ ఈస్ వాకింగ్ అవుట్ ఫ్రమ్ హిస్ నవల్ అంటే ఇంకొక ఆర్టిస్ట్ కి అంతకన్నా కాంప్లిమెంట్ ఏముంటుందండి అది. అవును, చాలా ఎక్సలెంట్. అసలు మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి లాంటి బిజీ రైటర్ అంత కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఇట్స్ గ్రేట్ థింగ్. చాలా మెమరబుల్ థింగ్స్ చెప్పారు. మీకు పెద్ద ఆస్తి ఏంటో తెలుసా? మీకు ఉన్నటువంటి ఆస్తి మీ కళ్ళండి, అలాగే మీ నవ్వు. ఈ రెండు మీకున్న ఆస్తి, పెద్ద ఆస్తి. మరి సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న టైమ్స్ లో నేను ఫ్యామిలీని మిస్ చేసుకుంటున్నానా అని బాధపడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా మేడం? చాలా ఉన్నాయి అంటే చాలా ఇన్సిడెంట్ ఈవెంట్స్ మిస్ అయిపోయాను. షూటింగ్ సరిగ్గా అది ఉన్నప్పుడే షూటింగ్ ఉంటూ పెడతారు వీళ్ళు. బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ వాజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ మై ఫ్యామిలీ విత్ మై షూటింగ్స్, అందుకే నేను చాలా తక్కువ చేశాను. ఇంకీ టైంలో మా అబ్బాయి దగ్గర ఉండాలి, లేదు మా ఆయన దగ్గర మస్కెట్ వెళ్ళాలి, ఇవన్నీ చూసినప్పుడు కొన్ని పోగొట్టుకుంటూ ఉండేదాన్ని. బట్ ఫ్యామిలీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదండి. ఉన్నాయి ఉన్నాయి, బట్ ఏం చేస్తాం, కొన్ని పోగొట్టుకున్నాను, కొన్ని ఆనందించాను, ఎవ్రీథింగ్ ఐ మిక్స్ ఆఫ్ ఆల్. యా, అయితే విక్టరీ వెంకటేష్ గారితో కూడా మీరు వసంతం నమో వెంకటేశ మూవీస్ లో యాక్ట్ చేశారు. చేశాను. మరి వెంకటేష్ గారితో ఆ బాబుతో ఉన్నటువంటి అనుబంధం ఆయన గురించి చెప్తారా? ఆయన ఈజ్ ఎ వెరీ డిగ్నిఫైడ్ పర్సన్. అంటే లైక్ ఏం చెప్పాలి, యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్ యాక్టింగ్ విత్. యాక్టింగ్ వరకు వచ్చినప్పుడు హీల్ బి వెరీ కంఫర్టబుల్ విత్ అస్. తర్వాత ఆయన పుస్తకం ఆయన చదువుకుంటూ కూర్చుంటారు, ప్రశ్న జవాబు అడిగితే ప్రశ్న అడిగితే జవాబు చెప్తారు అంతే తప్ప. బట్ ఆయన కానీ అక్కినేని నాగార్జున గారు కానీ వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ వెరీ ఎడ్యుకేటెడ్ లాట్ కదా. ఆ బిహేవియర్ వేరు ఉంటుంది ఎప్పుడు కూడా, అండ్ ఐ యూస్ టు లవ్ ఇట్. అలాగే మేడం, మీ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? ఈ రోల్ పార్టీ వేద్దామని అనిపించిన రోల్, డ్రీమ్ రోల్?
చాలా మంది అడిగారు ఈ ప్రశ్న. అయితే నా జవాబు ఏంటంటే ఉంటాయి, బట్ మై ఎంట్రీ ఇన్ టు ది ఫిలిమ్స్ ఈజ్ వెరీ లేట్. సో అన్ని డ్రీమ్స్ చేయడం కూడా తప్పు. బట్ డ్రీమ్ రోల్ ఎలా ఉండేదంటే, అర్ధ సినిమాలో షబనాజ్ ని స్మితా పటేల్ వాళ్ళందరూ చేస్తారు చూడండి, అటువంటి రోల్స్ చేయాలని కోరిక ఉండేది. బట్ ఎంట్రీ ఈజ్ లేట్ కదా, సో వచ్చినవి దాన్ని న్యాయం చేయడం తప్ప ఇంకా యూ కాంట్. అండ్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ది మూవీస్ లో అసలు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కి విలువే లేదు కదా ఇప్పుడు. పెద్ద గొప్ప విలువ ఉన్నా కూడా మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఆల్మోస్ట్ తక్కువైపోయారు, అందరూ బయట నుంచే తీసుకొచ్చుకుంటున్నారు, మనకి మన టాలెంట్ తక్కువైపోయింది అన్నట్టు. అవునండి, నార్త్ ఇండియన్ వాళ్ళనే తీసుకొస్తున్నారు ఎక్కువగా. నార్త్ ఇండియన్, బెంగళూరు, చెన్నై వీళ్ళందరినీ తీసుకొస్తున్నారు. మరి ఐ డోంట్ నో వై. అయితే నాకు మాత్రం మీరు సంబంధించి ఒక డ్రీమ్ రోల్ ఉంది నా మనసులో. ఆ క్యారెక్టర్ ఏంటంటే మీరు ఒక పోలీస్ ఆఫీసర్ గా మిమ్మల్ని చూడాలనుంది. లెట్స్ హోప్. ఇప్పుడు అది చేయాలంటే నేను బాగా ఎక్సర్సైజులు చేసి స్లిమ్ అయిపోవాలి, ఆ పోలీస్ డ్రెస్ వేసుకోవాలంటే. ఎందుకంటే మీ మీ పర్సనాలిటీ, మీ హైట్, మీ వెయిట్ అవన్నీ సరిపోతాయండి చాలా చక్కగా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇక ప్రేక్షకుల్ని పగలబడి నవ్వించినటువంటి సినిమా మీకు తెలియంది ఏముంది, శీను వైట్ల గారి ఢీ సినిమా. ఈ చంద్రమోహన్ మీ కాంబినేషన్ లో సీన్స్ అయితే జనాలంతా పగలబడి నవ్వుకోవటమే పొట్ట చెక్కలయ్యేలాగా. సినిమా కూడా మీకు మంచి పేరు తెచ్చిపెట్టింది చాలా. మరి ఆ సినిమా గురించి చెప్తారా? ఢీ ఒకటినండి, ఖుషీ ఖుషీగా అని కూడా ఒకటి ఉంది, అది కూడా నవ్వుతూ ఉంటారు జనాలు. అవును, ఆ సినిమా నాకు కూడా యాక్చువల్ గా అనుకోలేదండి. దట్ ఈస్ ది ఓన్లీ మూవీ ఏ పబ్లిసిటీ లేకుండా సూపర్ హిట్ అయిన సినిమా అది. ఓన్లీ శ్రీను వైట్ల గారు డైరెక్షన్ మూలంగానే నా నమ్మకం అది. మూవీ అంతా డైరెక్టరేనండి, ఏముంది, మనం డైరెక్టర్ మాట వింటే మూవీస్ చక్కగా హ్యాపీగా హిట్ అవుతాయి మనం కల్పించుకోకుండా ఉంటే. యా, ఎందుకంటే వాళ్ళకు ఒక కన్సీవ్, వాళ్ళు కన్సీవ్ చేస్తారు ఇది ఉండాలి ఇది అలా ఉండాలని. ఏదైనా కావాలంటే మనం అంటే మనం ఏం చెప్తాం లేండి, కానీ బట్ ఇట్స్ ఓన్లీ శ్రీను వైట్ల, ఆల్ ది వే శ్రీను వైట్ల గారి షో అది. అయితే స్వాతి, స్వాతి సినిమాలో కూడా మీరు అద్భుతమైన క్యారెక్టర్ చేశారు కదా మేడం. అది నాది ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్ అండి అది, కలవరమాయ మదిలో. అవును అవును, అది కూడా అంతే. చాలా ఇది అన్నిటికీ భిన్నంగా ఉంటుంది అన్నమాట ఆ క్యారెక్టర్. అంటే ఒక మదర్ ఎఫెక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూపించే క్యారెక్టర్ అది. అది సతీష్ కాష్ శెట్టి గారి డైరెక్షన్. అవునండి, ఆ సినిమా ఇప్పటికి కూడా నేను చూస్తే నాకే ఒక రకమైన గూజ్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళని తీసుకెళ్ళాను నేను ఆ సినిమాకి. జనరల్ గా మా వాళ్ళు ఏ సినిమాలకి రారు. అండ్ మా అబ్బాయి అయితే బయటకు వచ్చిన తర్వాత మొత్తానికి ఏడిపించావుగా నన్ను అన్నాడు. మా అమ్మ అయితే అర్థమైందా అమ్మ ఎఫెక్షన్ ఎలా ఉంటుందో, చేయడం కాదు అర్థం చేసుకో నా ఎఫెక్షన్ ఏమిటో అంది నన్ను. బాబాయ్ నీకు అనవసరంగా చూపించాను అన్నాను. చెప్పండి. తర్వాత మీ కెరియర్ లో మీరు చేసినటువంటి సినిమాల కన్నా కూడా వదిలేసిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే మీరు ఫ్యామిలీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు, ఫ్యామిలీనే ముఖ్యం అని భావించేవారు. నాకు పుట్టిల్లు అత్తిల్లు ఒక ట్రెజర్ అంటూ ఉంటేవారు, ఎప్పుడు ఒక ట్రెజర్ అంటూ ఉంటారు. అలాగే మీరు చేసిన క్యారెక్టర్స్ క్వాలిటీలో తక్కువే అయినా కూడా చిరకాలం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే పాత్రలో జీవించేశారండి. క్వాంటిటీ తక్కువ క్వాలిటీ ఎక్కువ. అవునండి అవునండి, క్వాంటిటీ తక్కువ క్వాలిటీ ఎక్కువ ఉండేది. అద్భుతంగా చేశారు అది. అవును, నేను చేసింది చాలా తక్కువ, కానీ నా డైరెక్టర్స్ నాకు ఇచ్చిన క్యారెక్టర్స్ మూలంగా అలాగా నిలిచిపోయాను అంతే. దాని గురించి ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్ నా మీద నమ్మకంతో. ఫస్ట్ అసలు ఫస్ట్ కృష్ణవంశీ గారికే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఎక్కడి నుంచో ఏమి తెలియని వాళ్ళని తీసుకొచ్చి అంతఃపురం సినిమాలో ఈవిడ బాగా చేస్తుంది అని చెప్పి ఆయన కన్సీ ఇచ్చేశారు చూసారా. తర్వాత సముద్రం చేస్తున్నప్పుడు కూడా యూఆర్ గోయింగ్ టు డూ ఇట్, అప్పుడు సౌందర్య మేమందరం తాజ్ కృష్ణలో సెలబ్రేట్ చేసుకుంటూ అంతఃపురం సక్సెస్, అప్పుడు రివీల్ చేశారు సముద్రంలో ఐఎమ్ గోయింగ్ టు డూ దట్ క్యారెక్టర్ అని. అంటే అప్పుడు నేను అడిగాను, చెప్పారు క్యారెక్టర్ ఏంటన్నది చెప్తే, నేను అన్నాను సార్ డూ యూ థింక్ ఐ కెన్ డూ ఇట్ అన్నాను నేను.
అంటే ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ డూ ఇట్ బట్ ఐ ఫీల్ యూ కెన్ డూ ఇట్ అన్నారు. సో అది వాళ్ళ వాళ్ళకి నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కి నేను వాళ్ళకి జోహార్లు అండి. ఇట్స్ ఐ హావ్ టు థ్యాంక్ దెమ్ ఓన్లీ. ఇప్పుడు నాకన్నా చెప్పండి, నాకన్నా ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు, చాలా మంది చాలా పిచ్చ టాలెంట్ అని వాళ్ళు ఉన్నారు, కానీ అదృష్టం నన్ను వరించింది అంతే. అది మీరు చాలా అదృష్టవంతులేండి, ఎందుకంటే అసలు సినిమాల కోసం, సినిమాల్లో నటించే చిన్న పాత్రలైనా నటించే అవకాశాల కోసం పాకులాడే వాళ్ళు ఎంతో మందిని చూసాం మనం. అట్లాంటిది సినిమా ఆటోమేటిక్గా వచ్చి మిమ్మల్ని వరించటం అనేటువంటిది గ్రేట్. తర్వాత మీరు భయపడకుండా నిర్భీతిగా చాలా ఏమాత్రం చుట్టూ కెమెరాలు మొత్తం క్రూ ఉన్నా కూడా మొత్తం 100 మంది మనుషులున్నా కూడా ఏమాత్రం చెలించకుండా భయపడకుండా చేయటం అనేది ఇస్ గ్రేట్. అలాగే పైకి వచ్చారు అభివృద్ధిలోకి. అలాగే మీ సినిమాల్లో ఎక్కువగా అమ్మాయి నవ్వితే ఒకటి, నందీశ్వరుడు, ఈ సినిమాల్లో కూడా అద్భుతంగా నటించారు. కాకపోతే కొన్ని కొన్ని డైలాగ్స్ డస్ట్బిన్ లోకి వెళ్ళిపోయినాయి, మీకు తెలిసింది కదా. అమ్మాయి నవ్వితే నందీశ్వరుడు క్యారెక్టర్ అయితే సూపర్ క్యారెక్టర్స్ అవి నవ్వి, కానీ బట్ ఐ డోంట్ నో అవి మంచిగా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లిక్ అవ్వలేదు, అవి అంటే సినిమా క్లిక్ అవ్వలేదు. బట్ నా కెరియర్ లో చాలా మంచి క్యారెక్టర్స్. అట్లాగే మీరు గొప్ప గొప్పగా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి డైలాగ్స్ కూడా సెన్సార్ అయినాయండి కొన్ని. అవును అవును, చాలా బాధ. అసలు ఒక సినిమాలో అయితే ఎంత చేశానంటే తర్వాత సినిమా నేను చూసుకుంటే నాకన్నా జూనియర్ ఆర్టిస్టిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది. ఇంకా అసలు అటువంటిప్పుడు అయితే మనస్సు ఎంత ఉండేది కాదు ఇంటికి వచ్చాక, అయ్యో ఏంటి ఇలా అయిపోయిందని. సో అయితే మిమ్మల్ని అడుగుతున్నానని ఏమి అనుకోవద్దు మీరు చెప్పండి. ఆడపిల్ల పుట్టలేదని చెప్పి ఎప్పుడైనా బాధపడ్డారా మీరు? అంటే ఉంటే బాగుండని చాలా సార్లు ఇప్పుడు అనుకుంటున్నాను, ఉంటే బాగుండేదని. అంటే ఇద్దరు ఉండాలండి బ్యాలెన్స్, ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల ఉంటే ఎప్పుడు కూడా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉంది కదండి శ్రీదేవినే మీ ఆడపిల్లగా చూసుకుంటున్నారు కదా కోడల్ని. తప్పకుండా, యా శ్రీదేవి అమ్మాయి చాలా మంచి పిల్ల, అమ్మాయి మంచి చూసుకుంటున్నాం, అది చూసుకో ఎందుకు చూసుకో తప్పకుండా చూసుకుంటాం. ఈవెంట్స్ పరంగా కూడా మీరు లేకపోతే ఫంక్షన్స్ పరంగా కూడా విదేశాలకు చాలా సార్లు వెళ్ళేసి వచ్చారు, చాలా అద్భుతమైనవి. ఈ సీరియల్స్ విషయానికి వస్తే కనుక బృందావనం, శాంతి నివాసం, జ్వాల చెప్పకల మీకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. ఈటీవీ జ్వాల సంఘర్షణ సంఘర్షణ విలన్ అండి, సంఘర్షణ విలన్. జ్వాలలో ఒక వ్యాంప్ అనుకోండి, అంటే ఈ గంజాయిలు ఇవన్నీ అమ్మేసి అమ్మాయిలను అమ్మేసే క్యారెక్టర్ అది, కానీ అద్భుతమైన ప్రెసెన్స్ వచ్చిన క్యారెక్టర్ అది నాకు. తర్వాత శాంతి నివాస్ అందంగా చూపించారండి మిమ్మల్ని. ఎవరు? జ్వాల, జ్వాలలో సీరియల్. అవును జ్వాలలో చాలా చాలా. తర్వాత శాంతి నివాస్, ఈ సంఘర్షణ సంఘర్షణ చేసిన తర్వాత బయట ఎక్కడికైనా వెళ్తే జనాలు నన్ను కొట్టడానికి వచ్చేవారు, చి నువ్వు ఒక అమ్మవా అని అలా కొట్టడానికి వచ్చింది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నా అదృష్టం బాగుండి రాఘవేంద్రరావు గారు శాంతి నివాసంలో డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు, అది వచ్చిన తర్వాత కొంచెం బ్యాలెన్స్ అయింది. అప్పుడు రాజమౌళి గారు ఫస్ట్ డైరెక్షన్ అది శాంతి నివాసం. తర్వాత మీరు కే విశ్వనాథ్ బాపు గారు లాంటి డైరెక్టర్స్ దాంట్లో చేయలేదని చెప్పి బాధపడినారా ఎప్పుడైనా? ఇప్పుడు కూడా బాధపడుతున్నాను, అయ్యో నాకెందుకు అవకాశం రాలేదు. ఎక్కడో ఒక చోట విశ్వనాథ్ గారు కనిపించినప్పుడు సార్ మీతో చేయాలి సార్ అంటే ఇంక నాకు ఓపిక లేదమ్మా అన్నారు ఆయన. అలాగా బాపు గారితో ఏమో అలా వచ్చింది వచ్చినట్టు పోయింది, ఎందుకు పోయిందో తెలియదు. మరి సినిమా మూవీ వచ్చిందండి బాపు గారితో, అప్పట్లో ఒక మూవీ ఏదో అన్నారు, ఎవ్రీథింగ్ వాజ్ ఫైనలైజ్, మళ్ళీ లాస్ట్ మినిట్ లో ఏమైందో తెలియదు. మరి అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో గానీ మీ నిజ జీవితంలో గానీ మీరు చాలా అజాత శత్రువులు, మీకు అసలు శత్రువులు అంటే ఎవ్వరు లేరు. ఒక చిన్న లేదు, ఒక చిన్న నవ్వుతో, ఒక తేనెలూరే మాటతో ఎలాంటి వారిని అయినా సరే కట్టిపడేస్తారు మీరు. మీ గురువు గారు రాళ్ళపరి గారి గురించి ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే?
ఐ మిస్ హిమ్. ఆయనంత మిత్రులు నాకు అసలు ఇండస్ట్రీలో బహుశా అంత మిత్రులు ఎవరు లేరు. అంటే ఒక అమాయకపు ప్రాణి, ఒక చేతికి చెయ్యముక లేని ప్రాణి, ఎప్పుడు దెబ్బలాడుతూనే ఉండేదాన్ని ఆయనతో. బట్ ఆయన ఎప్పుడు నవ్వుతో వచ్చి అదిగో ఆవిడ ఎలా దెబ్బలాడింది ఇలా దెబ్బలాడింది అని హాస్యంగా తీసిపడేస్తూ ఉండేవారు. అంటే నాటకాలు వేసాను తర్వాత, ఆ నాటకాలు వేసినప్పుడు మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నమాట. చెప్పండి. మంచి అవకాశాలు వస్తే సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ చేసే అవకాశం, ఆఫర్లు వస్తే చేస్తారా? తప్పకుండా చేస్తానండి. సీరియల్స్ కొద్దిగా ఆలోచిస్తాను, ఎందుకంటే సీరియల్స్ చేస్తే నేను హైదరాబాద్ కదలలేను, వాళ్ళకి డేట్స్ ఇస్తూ ఉండాలి నేను. సీరియల్స్ చాలా వచ్చాయి ఆఫర్స్ యాక్చువల్గా. నేను హైదరాబాద్ కదలలేను. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, యుఎస్ వెళ్ళాలి నేను, లేకపోతే ఏదో పని ఉంటే ఇంకో ఊరు వెళ్ళాలి. బట్ సీరియల్ కమిట్ అయ్యాను అనుకోండి, కమిట్ అయితే నేను ఇక్కడ నుంచి కదలలేకపోతే నాకు కష్టం అయిపోతుంది. అది పర్వాలేదు, క్యారెక్టర్ నెలకు ఒకసారి వెబ్ సిరీస్ ఇవన్నీ అంటే టకటక అయిపోతాయి కాబట్టి రెడీగా ఇచ్చేస్తాను. సీరియల్స్ లో క్యారెక్టర్ చాలా అద్భుతమైందంటే అప్పుడు ఆలోచిస్తాను. ఓకేనండి, చాలా సంతోషం. ఈ రోజున తెలుగున్నారై రేడియోకి వచ్చి మీరు చాలా అద్భుతంగా ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. అలాగే తెలుగు భాష అంటే మీకు ఒక ప్రాణంలాగా భావిస్తారు, శరీరంలో ఒక భాగంగా భావిస్తూ ఉంటారు తెలుగు భాషను. మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా, ప్రతి సందర్భంలో కూడా తెలుగు భాష ఔన్నత్యం గురించి మన బాలు గారు చెప్పినట్టుగా చెప్తూ ఉంటారు. మీకు నిజంగా శిరసాగ వందనాలు చేసుకుంటున్నాను. తెలుగు భాష అంటే మీకు ఉన్నటువంటి మక్కువకి చాలా సంతోషం. తెలుగన్నారే రేడియోకి ఒక వాల్యుబుల్ టైం మీరు ఇచ్చి ఇంతసేపు మాట్లాడే ఒక గంటన్నర దాకా మాట్లాడారు. 2:30 to 3:30 స్లాట్ లో ఉన్నటువంటి మా కొలీగ్ ఆర్జే శైలజ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆవిడ కూడా ఆవిడ స్లాట్ ఇచ్చినందుకు ఉదారంగా చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం చాలాసేపు మాట్లాడాం, గంటే అనుకున్నాం కానీ గంటన్నరకి ఎక్స్టెండ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్. సెకండ్ ఏంటంటే ఈ స్టేజ్ లో నన్ను నిలబెట్టిన డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి, అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నన్ను దీనిలో నువ్వు చెయ్యొచ్చు అని ప్రోత్సహించిన మా వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వితౌట్ దట్ ఐ డోంట్ థింక్ ది షో విల్ బి కంప్లీట్. తర్వాత ప్రతి పేరెంట్స్ కి, ప్రతి పిల్లలకి చెప్పేది ఏంటంటే, మీరు ఇందాక చెప్పినట్టు అగైన్ ఐ వాంట్ టు సే, తెలుగుని మర్చిపోవద్దు. ఏదే సమేగినా, ఎందు కాలడినా అన్నట్టు మన తెలుగు భాషను మాత్రం దయచేసి మర్చిపోవద్దు. పోనీ ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్, ఒక ఫారెన్ లాంగ్వేజ్ లాగా తెలుగు మీ పిల్లలకి నేర్పించండి. నాకు తెలుగు చేత కాదు అని చెప్పించద్దు. తెలుగు చాలా మధురమైన భాష. తర్వాత ఇంకేం చెప్పాలి నేను? ఐ థింక్ ఇంకా ఎక్కువ చెప్తే నన్ను తిడతారు, ఇవిడికి ఎందుకు ఈ గోళ మేమేదో ఆవిడ చేసుకుంటామని. అండ్ మీరు చెప్పినట్టు శైలజ గారికి అనేక అనేక ధన్యవాదాలు ఆవిడ స్లాట్ ఇచ్చినందుకు. సో మళ్ళీ త్వరలో కలుద్దాము తప్పకుండా. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఆల్ టు ఆల్ ది కాలర్స్, చక్కగా వచ్చి నాతో మాట్లాడినందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మా ప్రీతికి, మా దీప్తికి, మా ఇందిరాకి, నాకు తెలిసిన వాళ్ళకి కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నారుమంచి గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి అభివృద్ధి చెందాలి, మళ్ళీ మంచి బ్రేక్ రావాలి మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అలాగే సీరియల్స్ చేయాలి, అలాగే అన్ని వెబ్ సిరీస్ కూడా చేయాలని తెలుగున్నారే రేడియో ఆశిస్తుందండి. ఐ యామ్ ఓపెన్ టు ఆల్ ఛానల్స్ యాక్టింగ్ అగైన్, ఎవర్న ఆఫర్ ఇస్తే తప్పకుండా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, శ్రోతలందరికీ నమస్కారం. సభకు నమస్కారం కార్యక్రమంలో ఈ రోజున బహుముఖ ప్రజ్ఞాశాలి, మంచి నట శిరోమణి ఢిల్లీ రాజేశ్వరి గారి ఇంటర్వ్యూ ఇంతవరకు విన్నారు కదా. మరి మళ్ళీ నెక్స్ట్ శనివారం కలుద్దాం. అంతవరకు నారుమంచి ఇస్ ద సైనింగ్ ఆఫ్.